Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. Hello, yes. నేను ఇవాళ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఎగ్జైటింగ్గా అంటే, నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట, రీల్స్ అన్ని చూసి చూసి చూసి. కానీ ఒక రీల్ దగ్గర నేను చాలా రోజుల క్రితం ఆగాను అనమాట. ఆగి విని అరే భలే ఉంది అనుకున్నాను. అలా విన్నది బాగుంది అనుకున్నది ఒకసారి కాదు, ఒక 10-12 సార్లు చూశాను అండ్ సేవ్ చేసి పెట్టుకున్నాను కూడా. తర్వాత మళ్ళీ అన్ని పట్టించుకోలేదు, మళ్ళీ అది చాలా పాపులర్ అయ్యి ఆ రీల్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే అది చూస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్య రీసెంట్గా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఈయన ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను. ఆయన ఇస్తారని కూడా అనుకోలేదు. మెసేజ్ చేసేసరికి ఆయన పాజిటివ్గా రిప్లై ఇచ్చి ఖచ్చితంగా ఇస్తానండి, ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నేను మీకు ఇస్తాను అన్నారు. సో నేను ఇవాళ ఆ గెస్ట్తోనే ఉన్నాను. ఆ గెస్ట్ని మీరు అందరు చూస్తే రీల్స్ ద్వారా నా సిరీస్ తర్వాత చూడొచ్చు, ఫస్ట్ రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు ఆయన, నేను కూడా అట్లా చూశాను. సరే నేను ఒక డైలాగ్ చెప్తాను ఆయన గురించి, ఆయన సిరీస్లో నుండి మీకు గుర్తుపట్టచ్చు. నేను ట్రై చేస్తున్నా. కాష్టంలో కాటికాపరిగా చేయాల్సిన దాన్ని కాళ్ళు కొడి కన్యాదానం చేశాడు మీ నాన్న. మీ చాలామందికి ఈ డైలాగ్ గుర్తొచ్చి ఉంటుంది. ప్రసాద్ బెహ్రా గారు మనతో ఉన్నారు. హలో అండి. కాదు, నేను ఫస్ట్ టైం ఇప్పట్లో కామెడీ అంటే చాలా వచ్చేసాయి, చాలా చూసేసాము, అందులో జబర్దస్త్ చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. కామెడీ అనడానికి ఏముంది, అన్ని చూసేసాం కదా. ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ మొత్తం చూడడానికి కొన్ని కొన్ని సీన్స్ పెట్టుకొని చూస్తాం, అలాగే ఒకసారి నవ్విన జోకి మళ్ళీ నవ్వు రాదు. అలాగే కామెడీ రాయడం అనేది ఇప్పట్లో చాలా కష్టమైపోతుంది. కానీ ఆ ఒక్క రీల్ నేను ఎన్నిసార్లు చూసాను నేను చెప్పలేను. తర్వాత మీ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. మొత్తం సిరీస్ అయితే ఇంకా చూడలేదు, బట్ అక్కడక్కడక్కడ మీరు రిలీజ్ చేసిన వీడియోస్ కానీ రీల్స్ కానీ అన్నీ చూశాను. బట్ ఓవరాల్ జిస్ట్ అయితే నాకు అర్థమైంది, నేను ఖచ్చితంగా చూస్తాను, బట్ టైం కుదరలేదు. ఓకే, ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు థ్యాంక్స్ అలాట్. ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? కాదు, చాలా ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే నా ఇంట్రొడక్షన్ అంతా వెయిల్ అయిపోయింది. ఇప్పుడు 2-3 ఇంట్రోస్ ఇచ్చా, తర్వాత చాలా ఛాన్స్ మావిడాకులతో అడిగారు. కానీ తర్వాత నేను మిమ్మల్ని చూడడం నాకు తెలుసు అని అలా ఐటమ్కి ఇవ్వడం తప్ప. అయ్యో, ఇంటర్వ్యూ ఇద్దాంలే లేకపోతే వద్దు అంటున్నాను. నాకు మెసేజ్లో ఏం పెట్టారు, ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని మీకు ఇస్తున్నాను అన్నారు. ఆఫ్టర్ మావిడాకులు, ఆఫ్టర్ చిల్ స్టోరీస్ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ఇంటర్వ్యూ? ఓకే ఓకే, దానికి ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చారా? మిస్టర్ మచ్చానో ఛానల్ ఉండే అప్పుడు, అది బాగా ఫేమ్ ఉండే ఆ వీడియోస్, అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా మీద ఫస్ట్ వీడియో చేసింది నేను, ఇంకెవరు చేయలేదు. కరోనా అన్న పదం తెలియక ముందు చేశా, అంటే కరోనా ప్యారహే అని, అది ఎవ్వరికి తెలియక ముందు ఫస్ట్ నేను చేశాను. తర్వాత కరోనా అనే విషయం చాలా మంది తెలిసింది తర్వాత, అంతకుముందు ఎవరికి తెలియని టైంలో చేసిన వీడియో అది. అండ్ మీ రైటింగ్స్ చూస్తున్నా, మీ వీడియోస్ చూస్తున్నా, కొన్ని కొన్ని చిన్న చిన్న నువాన్సెస్ ఉంటాయి ఒక కాన్వర్జేషన్లో, దాన్ని పట్టుకొని మీరు దాన్ని తాట తీస్తారు అసలు. అంటే మీ మామగారితో, మా విడాకులు సిరీస్లో మీ మామగారితో జరిగే కాన్వర్జేషన్స్, ఆయన తిండి గురించి, ఆ తిండిని ఇంకెక్కడికో కవిత్వంలోకి కవులతోటి పోల్చి ఎంత బాగా చెప్తారంటే, అసలు ఇప్పట్లో ఇంత కామెడీ చూసి నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. రైటింగ్స్ చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఈజీగా ఇన్స్పిరేషన్ అనేది, అంటే వాళ్ళని ఇంటెక్షనల్గా కాకపోయినా అనుసరించడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఎవరికి అంటే అట్లా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ దారిలో వెళ్ళిపోలేదా? జంజాల గారి ఇంపాక్ట్ కొంచెం ఉందండి. జంజాల గారి ఆయన చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఒక చిన్న డైలాగ్ వెళ్తారు ఆయన, అది భలే ఉంటుంది అది, సరే ఆ ప్యాటర్న్ వెళ్దాము. అందుకే ఒక సీరియస్ డైలాగ్ మావయ్య గారితో చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ సర్లే ముందు భోజనం చేద్దాం అంటారు, అట్లా పెడదాము అని థాట్ వచ్చి అది పెట్టాము. అది వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఇందులో ఇంకో ప్యాటర్న్ ఉంది, పెళ్లి చూపుడు సినిమాలో సినిమా అంతా ఒక మోసలో ఉంటే సడన్ గా వచ్చి నా జాబు నేను చేస్తా అంటాడు. గొప్ప అద్భుతమైన డైలాగ్ అన్న కానీ ఆ సిచ్యువేషన్ చాలా నవ్వు తెప్పించింది, ఆయన స్టార్ చేసింది. సో అట్లాగా ఏదైనా ఒక డైలాగ్ సీరియస్ గా వెళ్తున్నప్పుడు చెప్తే అది పేలుతుందేమో అనిపించింది, వర్కౌట్ అయింది. ఆ వేవ్ని అంటే ఒక ప్యాటర్న్ లో వెళ్తున్న దాన్ని బ్రేక్ చేస్తున్నట్టు. అండ్ మీది మావిడాకులు అనేది ఒక జర్నర్ అని చెప్పలేము, ఎందుకంటే దాంట్లో ఇమోషనల్ ఆస్పెక్ట్ చాలా ఉంది.
బట్ దాన్ని ఎక్కడికక్కడ వాళ్ళు డెప్త్లోకి వెళ్ళిపోకుండా దాన్ని లైట్ చేసేస్తున్నారు మళ్ళీ. అంటే ఇలా ఇది ఎట్లా చూసుకున్నారు మీరు దాన్ని? ఫస్ట్ ఏడుపు వీడియోస్ రెండు మూడు చేశాను, వద్దా నన్ను వేడుస్తున్నాం నవ్వు వస్తుంది అన్నాను. సరే ఇంకొద్దు నవ్విద్దాంలే, కరెక్టే ఒక మంచి విషయాన్ని చెప్పి నవ్విద్దాము అని ఒక డెప్త్లో డైలాగ్ వేసి అక్కడ నవ్వించాల్సి వచ్చింది. అట్లా వెళ్ళినది. ఇది ప్యాటర్న్ కూడా ఎట్లా తీసుకెళ్ళానంటే, డీజెట్ ఇల్లు మూవీ ఉంది, డీజెట్ ఇల్లు సినిమాలో అన్ని బిట్లు కట్ చేసి అందరూ వాట్సాప్ స్టాటస్లు పెట్టుకున్నారు. సో సిరీస్లో కథ ఉండకపోయినా పర్లేదు, నవ్వు ఉండాలి, కానీ ప్రతి వీడియో వాట్సాప్ స్టాటస్ అవ్వాలనుకున్నా. అట్లనే అయింది అది, ఇన్స్టాగ్రామ్లో అలా హల్చల్ చేసింది. సో 10 నిమిషాలు వీడియో, ఒక్కొక్క నిమిషం కట్ చేసి 10 నిమిషాలు 10 వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నది. స్టాటస్లు అయ్యాయి చాలా మంది వాట్సాప్ స్టాటస్లు పెట్టుకున్నాయి, 200-300 పేజీల్లో ప్రమోట్ కూడా చేసుకున్నారు వాళ్ళు. నైస్. అంటే మీ రైటింగ్ ఓవర్ ద పీరియడ్ ఇలా వచ్చిందా? బట్ మీ రైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ రైటింగ్ స్టైల్ ఇదేనా? రైటింగ్ స్టైల్ ఇలా ఉండేది కాదు, యాక్చువల్గా పంచెస్లోనే రాసేవాడిని. ఈటీవీ ప్లస్కి నేను అలరే అలరి అని ఒకటి వచ్చింది. అవునవును, అలరే అలరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక, అందులో మెయిన్ లీడ్ కొన్నాళ్ళు చేసి బయటకు వచ్చేసాను. సో అక్కడ రైటింగ్ వేరేలా ఉండేది, అండ్ నా రైటింగ్ కూడా అందరూ రైటింగ్ ఇష్టపడేవారు, కానీ ఒక డైలాగ్ తర్వాత ఇంకో డైలాగ్, ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉండేది. అది ఎంతసేపు పంచ్ అంటే ఇట్లా ఉండాలి కదా, అలా ఉండేది కాదు. చాలామంది నచ్చేది కాదు, కొందరు నచ్చేది. దాన్ని మనమే ఎందుకు డెవలప్ చేయకూడదని ఇట్లా పెట్టాల్సి వచ్చింది. మిస్టర్ మచ్చన్ ఛానల్ ఉన్నప్పుడు అది చిన్న చిన్న డైలాగ్స్ పెట్టాను, ఎందుకంటే స్క్రిప్ట్ ఉండేది కాదు దానికి, దీనికి ప్రాపర్ స్క్రిప్ట్తో వెళ్ళాను. అంటే మీరు కామెడీని డిఫైన్ చేయాలంటే ఏమని చెప్తారు? అంత పెద్ద పెద్ద ఆన్సర్స్ నాకు తెలియదు హర్షనే. సరే, మీ దృష్టిలో కామెడీ అంటే ఎట్లా ఉండాలి? మీ ఇందాక మీరు చెప్పారు కదా, ఒకరికి క్రిస్ప్గా ఉండడం ఇష్టం, ఒకరు లెందీ డైలాగ్స్ ఇష్టం, ఒకరికి ఫ్లోని డిస్టర్బ్ చేసే, ఫ్లోని డిస్టర్బ్ కాదు ఫ్లో నుండి బయటకు వచ్చే డైలాగ్స్ అంటే ఇష్టం. మీ దృష్టిలో కామెడీ అంటే అంటే ఎట్లా ఉంటే ది బెస్ట్ అంటే రైట్ నౌ ఈ పీరియడ్లో? అడల్ట్ లేకుండా ఏదో మంచిది. ఇంతకుముందు భయ నీ కామెడీ బాగుంటుంది, లేకపోతే జోక్ బాగుంటుంది, అమ్మని ఇలా తిట్టేది బాగుంటుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరెవరో నాకు వచ్చి మా అమ్మగారు మీ ఫ్యాన్ అండి, మా చెల్లి మీ ఫ్యాన్ అండి అంటున్నారు. కామెడీ అంటే అది అనిపించింది నాకు. ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రసాద్ బేరా వీడియో పెట్టి చూసుకుని తిందాం, అది కామెడీ అనిపించింది. అట్లా అందరూ చూసినట్టు ఉండాలి తప్ప. ఇందులో కూడా చిన్న చిన్న విషయాలు బాడీ షేమింగ్స్ ఉండేవి, నీరజ గారి మీద లావుగా ఉన్నామని. ఆవిడ రావడం రావడమే ఎవరండి, ఈవిడ గృహప్రవేశంకి వచ్చిన ఆవులకు ఆఫీస్ అంతా తిరిగేసిందని డైలాగ్ ఉంటాం. అది అందరిని చాలా బాధపడ్డా, పర్లేదు తమ్ముడు వేసేసే, నాకు అలాంటి ఇష్టం అనేది ఒకటి. ఆవిడ మరీ అడుగు మీద రాయించుకునేది. సో అందుకే ఆవిడ రాయాల్సి వచ్చింది తప్ప, బాడీ షేమింగ్ చేయకుండా అడల్ట్ లేకుండా చేసేది ఏదైనా మంచి కామెడీ అనుకుంటున్నాను. అదే అద్దె కామెడీ. మీరు లాస్ట్లో సారీ కూడా చెప్పినట్టున్నారు కదా ఒక ఎపిసోడ్లో. ఆవిడ సారీ చెప్పారు కింద, అందరూ మెసేజ్లు పెట్టేవాళ్ళు, నువ్వు లావుగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావు, ఎట్లా ఆవిడని ఎందుకు అంటున్నావు అని. అరే ఇది కంటెంట్ రా, మీకు అర్థం కావట్లేదా, సరే వీడియోలో కూడా సారీ చెప్తా, అప్పుడు తీసుకుంటారేమో అని చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి కూడా మీ వైఫ్ గా చేసిన అమ్మాయి పేరు స్వాతి భీమిరెడ్డి. సూపర్ యాక్టర్, సూపర్ అసిస్టెంట్ అసోసియేట్ యాక్టర్ అన్ని చేసింది ఆ సిరీస్ కి. ఆ అమ్మాయి భలే పెట్టింది. ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఆ రోల్ కి అంటే పెద్ద అవగాహన ఉండి ఎక్స్ప్రెషన్స్, మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టకూడదు, అట్ ద సేమ్ టైం మరీ డంబుగా కూడా ఉండకూడదు. ఆ అమ్మాయికున్న నాలెడ్జ్ ప్రకారం ఆ అమ్మాయి నాకు నేను ఫుల్లీ నాలెడ్జబుల్ ఫెలోని, నాలెడ్జ్ ఉన్న అమ్మాయి ఇలా పెట్టాలి, ఆ అమ్మాయికత్వంలోనే కాన్ఫిడెన్స్ కనిపించేలాగా భలే పెట్టింది ఆ అమ్మాయి. అది చేపగుడ్లు ఉన్నాయి ఏం చేయమంటావు అంటే, తెలిసినట్టు మాట్లాడారు, ఏం చేయమంటావు అంటే చేపగుడ్లు ఉన్నాయి, ఆమ్లెట్ అయినా అంటే లేదు మీరు ఎగ్ దోశ. అంటే ఇంకెవరినైనా అనుకున్నారు ఆ రోల్కి ఆ అమ్మాయి అనుకున్నారు? యాక్చువల్గా చాలా మంది అమ్మాయిని అనుకున్నాం అండి. యూట్యూబ్లో ఎలా అయిపోయింది అంటే కమర్షియల్ అయిపోయింది, 15 కేజీస్తో వస్తాం డేకి, 20 కేజీస్తో వస్తాం, 10 కేజీస్తో వస్తాం, అండ్ యువర్ నాట్ హ్యాండ్సమ్, నేను నీతో ఎందుకు చేయాలి, ఇట్లా ఇట్లా చాలా వచ్చాయి. అమ్మాయి ఇది లవ్ స్టోరీ కాదు అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఉంటుంది అని సిరీస్? సిరీస్ వేరు, అసలు అనుకున్న సిరీస్ వేరు, తీసింది వేరు. అనుకున్న సిరీస్ ఇది కాదు అసలు, అమ్మాయికి ఒప్పించిన విషయం కూడా ఇది కాదు, అనుకున్న సిరీస్ వేరు, మేము తీసింది వేరు. అట్లా అయింది. లాస్ట్కి అమ్మాయిని ఒప్పుకుంటే నేను లావుగా ఉన్నానండి, కొంచెం వేరే అమ్మాయిని సజెస్ట్ చేస్తాను, లేదా వేరే నెక్స్ట్ డే నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నా పర్లేదు, నేను అందుగాని కాదు, కంటెంట్ చెప్దాం దా అంటే అమ్మాయి వచ్చింది. ఫ్లాప్, మావడాకులు చాలా పెద్ద ఫ్లాప్. ఫస్ట్ 3 ఎపిసోడ్లు అయితే 18,000, 20,000, 25,000 వ్యూవర్షిప్ వచ్చింది, ఆపేమన్నారు.
నా వరకు రాలేదు కానీ ఆపేమన్నారు. సరే ఇంకా ఆపేద్దాం అనుకున్నాం అని చెప్పి ఒక వీడియో కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టా. ఉదయం లేచి చూస్తే ఈ మూడు వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ యూట్యూబ్లో ఉన్న వీడియోలు మూడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒకసారి ఫాలోవర్స్ పెరిగిపోయారు, ఓవర్ నైట్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఏంటి నేను ఒక్క వీడియో పెడితే అంత ఫాలోవర్స్ పెరిగిపోయారా అంటే నాకు ఎవరెవరో మెసేజ్లు చేస్తున్నారు. దాదాపు ఒక 200 పేజీల్లో వేశారు అది, ఆ వీడియో కట్ చేశారు. ఎవరు వేశారు? మీ పేజ్లో అది కట్ చేసుకుని వేసుకున్నారు. సరే లక్కీగా హిట్ అయిన హిట్ ఇది సరే అనుకున్నా. ఫోర్త్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత అస్థికల వీడియో రిలీజ్ అయింది. తీసుకెళ్ళి దారుణం. ఏం రాసిన హిట్ అయిపోతుంది. నేనైతే మావ టైం హిట్ అంటే అసలు ఇప్పటికీ ఒప్పుకున్నాను, ఫ్లూక్ లైన్ హిట్ అది. అంటే కష్టపడి కథ రాసి అట్లా ఏం లేదు. ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు ఈరోజు, మేము లేము మాకు అవ్వదు నేను వచ్చి 1 అవరే వస్తాను. నేను దగ్గర సీరియల్ చేస్తున్నారు, జబర్దస్త్ చేస్తున్నారు, నేను 1 అవర్ రాగలుగుతాడు, నేను ఒక హాఫ్ డే రాగలను. జైత్రి అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయీ, 2 అవర్స్ ఇవ్వగలనండి మీకు, అట్లా ఇచ్చేవాళ్ళు నాకు టైం. ఉదయం ఫోన్ పెట్టేసి ఒక 1/2 అవర్ ముందు రాసేసి షూట్కి వెళ్ళాను. అంటే వాళ్ళు అవైలబిలిటీ బట్టి రాశారు. అది ఇటు కష్టం అంటే ఒప్పుకోను నేను. ఓ మొత్తం సినాప్సిస్ రాసేసి కథ రాసేసి డైలాగ్ ఇట్లా ఏం చేయలా, ఎవరెవరు ఉన్నారో ఫోన్ చేసి రాసి వెళ్ళిపోయేవాడిని. టైం అంతే. మేబీ సక్సెస్ అలాగే వస్తుందేమో అంటే ముందు పడిన స్ట్రగుల్ అందరికి అన్నిటికీ అది కాదు అన్నట్టు ఇట్లా వస్తుందేమో సక్సెస్. టైం అంటే ఎక్కడ ఆకుండా కష్టపడితే ఏదో రోజు టైం కలిసి వస్తుంది అంటారు కదా, అట్లా వచ్చిందేమో. పాత వీడియోలు పేరు వచ్చింది కానీ ఇంత వేరాలి ఇంకా చాలు నీకు అది, నీకు ఇక్కడ నుంచి బ్రేక్ రావాలి అన్నట్టు వచ్చింది. దీని తర్వాత చాలా మూవీస్ పడ్డాను నాకు అసలు చాలా దారుణంగా. ఆల్మోస్ట్ ఒక 8 సినిమాలు చేస్తున్నాయి ఇప్పుడు. అలా తీసుకెళ్ళిపోయింది మావిడాకులు ఒక యాక్టర్ రైటర్గా 4 సినిమాలు రాస్తాను. సో అంతవరకు తీసుకెళ్ళి పెద్ద సినిమాలు రాస్తాం మళ్ళీ. సో అంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది. కానీ నేను ఇది హిట్ అంటే నేను ఎందుకో హిట్టే అది యాక్చువల్లీ. అంటే మీరు ముందు పడిన స్ట్రగుల్ సరే దాని గురించి మాట్లాడదాం, సో దట్ మన ఆడియన్స్కి వదిలేద్దాం అది హిట్టో లేకపోతే ఫ్లూక్లో వచ్చిందో. సరే దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నెళ్ళు అయింది? 13 ఇయర్స్ అయ్యింది. 13 ఇయర్స్? మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా, ఫేస్బుక్లో శ్రీకాకుళం అని. ఇప్పుడు 2008లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 ఇయర్స్ అక్కడ మళ్ళీ వచ్చి ఇట్లా. అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు? అది ఎంబీఏ అయింది. ఎంబీఏ ఇక్కడ అక్కడే శ్రీకాకుళంలోనా? బయట వైజాగ్లో. వైజాగ్లో ఓకే. ఆ తర్వాత మూవీస్ వైపు? అంతకు ముందే వచ్చేసారు మూవీస్ వైపు. ఈ ఎంబీఏ అనేది పేరుకి అవన్నీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మందు కావాలా డబ్బులు కావాలా డబ్బులే కావాలి పాస్ చేసి అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది. సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్షన్? నేను వచ్చాను 2009లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. నీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఈ బోన్ ఉండదు, 4 హెడ్ ఉండదు నాకు, ఈ 4 హెడ్ ఉండదు ఇలాగా బోన్ ఉండదు ఇక్కడ. సో కోమా స్టేజ్ మర్చిపోయే అంటే 4 హెడ్ ఉండదు అంటే ఇక్కడ బోన్ లేదా? పింక్ ఉంది కదా. అవును ఈ పార్ట్ ఉండదు, యూ కెన్ సీ కొంచెం లోపల ఉండదు, అక్కడ ఉండదు అది. సో అట్లా అందుకే ఇప్పుడు కవర్ చేసారు కదా. అది ఒక కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. పోతే ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్ వద్ద. అంటే ఎలా అయింది యాక్సిడెంట్? బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వెళ్ళి దేనైనా గుద్దారా? ఫ్లైఓవర్ మీద డివైడర్ తగిలేసింది. బ్రేక్ పట్టలేదు, సడన్గా ఫ్రంట్ బైక్ పట్టినప్పుడు తెగిపోయింది అది. సో బైక్ కంట్రోల్ అయింది. నేను నా వెనుకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ తులిపోయాం బాగా. ఎంత స్పీడ్లో? 40 అంతే ఎక్కువ. బ్యాగంపేట ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఐ కాన్ హ్యాండిల్. నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను, కోపం వచ్చేసాది ఊరిక. తిరితే ఎవరు పడతారండి, ఎవరు పడరు కదా, వద్దులే అనుకున్నాను నేను. ఫస్ట్ చెప్పండి ఇది అయిపోయిందో దాటిలో, ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా కంటి ప్రాబ్లమ్ అట్లేమి? ఓ 2-3 ఇయర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది? అయ్యో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పైన అయింది. రెస్ట్ అని కాదు, లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద పెట్టేది, ఇలా తీసి ఇలా గోక్కుని మనల్ని పెట్టలేం కదా, అట్లా ఉండేది. ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. బయట రావడానికి కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసి అట్లా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓకే సూపర్ బెటర్. 2009లో జరిగింది. చాలా చిన్న ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది.
సో అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో, వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది. సో రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని, రైటింగ్ సైడ్ చేయడం అందరూ యాక్టింగ్ వైపు లాగారు. సో ఒక ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే విచారాలి చెప్తాం కూడాలి అన్నారు. రెస్పెక్ట్ వాళ్ళ చాలా నీచంగా మాట్లాడారు, అంటే నీచంగా కాదు ఏదో ఎవడో అవకాశం కోసం వచ్చేవాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు. ఒక 2-3 మంత్స్ పోయిన తర్వాత ఈటీవీ ప్లస్లో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టారు. మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళా, అదే సేమ్ పర్సన్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను రైటర్ని సార్ అన్నాడు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్ అన్నాడు. సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నకు వాల్యూ ఎక్కువ ఉంది, సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి, అది పెన్ ఎందుకు అవ్వకూడదు. అప్పుడు కంప్లీట్గా రాయడం మొదలుపెట్టాను. కానీ అంతకుముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు, కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా, మీరే రాసుకునేవాళ్ళ? రాసుకునేవాడిని కానీ నేను రైటర్ కాదన్న ఫీలింగ్, నేను పెద్ద చదువుకోలే. ఎంబీఏ కూడా చెప్పారు కదా మీకు, మేనేజ్ చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్స్ అవి. అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరినో అన్నారు నన్ను. అలాంటి రోజులు ఉన్నాయి, అదే మన కాలేజ్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అరే చెప్తే వచ్చి అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాం మేము. అట్లా ఉండేది. కోపం ఎక్కువ ఇప్పుడు? చాలా సందర్భాలు ఎక్కువ. ఇప్పుడు? ఇప్పుడు కూడా ఎక్కువ అండి, అంటే అంత వేరంగా రాదు. వస్తే అవతల కొట్టేస్తుంటే అలా ఉండదు, గట్టిగా అరుస్తాను, అది అవతల వాడు తీసుకోలేడు. స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ చూస్తాను మాట, దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చాలా కోప్పడేవాడిని, చాలా కోల్పోయాను కూడా కోపం వల్ల. అప్పటి నుంచి బయటపడి సరే కామెడీగా వెళ్దామని కొంచెం నవ్వుతూ ఉంటామని అట్లా. చాలామంది అంటారు, చాలామంది తెలిసిందే, పెయిన్, విపరీతమైన పెయిన్లు, డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని. నిజం. మీ పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్? చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్నీ, అంటే పూర్తిగా తగలలేదు, మధ్య మధ్య సగం సగంలో ఉన్నాయి అన్నీ, అవి కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అలా ఉన్నాయి. మీరు లవ్ ఫెయిలియరా? చాలా సార్లు అయింది. చాలా సూపర్. 2-3 సార్లు అయింది. 2-3 సార్లు ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అందుకు అనుకున్నా, తర్వాత రెండోసారి ఆ థాట్ రాలే. ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికిందంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుద్ది కదా అని థాట్ రాలా. ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్గా ఉండకూడదని నేర్చుకున్నాం. అయ్యో నెగిటివ్ అయిపోయారు. నెగిటివ్ అయిపోయా, ఒక అమ్మాయి అలా కాదురా ఎలా ఉండాలిరా అంది, ఏదో బాగుందని ఆ అమ్మాయికి ప్రిపేర్ చేసా. సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ అనేది పెద్ద ట్రాష్ అని అర్థమైంది. నేను నన్నే నమ్మను అసలు లవ్. ఏం నమ్ముతారు ఈ జనరేషన్ అసలు నమ్మను లవ్. అయితే ఇద్దరు కలిసి కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది అంటే ఏ బొంగు ఉండదు, ఏ ఫ్యాక్టర్ లేదు, ఏ అవసరం తప్ప. మరి ఎట్లా కలిసి ఉండాలి? అవసరం తప్ప ఏ ఉండదు, అండర్స్టాండింగ్ ఇవన్నీ, ఫ్రెండ్షిప్ ఉండాలి. సొల్లు మాటలు నేను చూసిన అంటే నువ్వు చెప్పింది కరెక్టా అన్న నేను. నాకున్న 10 మంది ఫ్రెండ్స్లో 9 మంది లైఫ్ అలాగే ఉంది, నేను ఒక్కరిది కరెక్ట్ అన్ను, ఈ 9 మందినే కరెక్ట్ అంటాను. సో అలా ఇప్పుడు జనరేషన్ ఇలానే ఉంది, ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్ ఉంటుందండి. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా వైఫ్ పక్కన కూర్చుంటుంది, ఎదురుగా లాయర్ ఉంటాడు. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, నా ఫ్రెండ్స్ ముందు చీప్గా మాట్లాడతాడు అంటది అమ్మాయి. అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అనండి, హాయ్ బేబీ ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా అని మెసేజ్లు పెడతారు. దీనికి అమ్మ చెల్లి అక్క నాన్న మొగుడు ఇంతమంది ఉంటే ఆడెవడ నట్టుగాడు ఎవడు సార్ దీనికి బాగున్నావా బేబీని కేర్ తీసుకోవడానికి అని ఒక డైలాగ్ ఉంటుంది. చూశాను నేను అది. ఇది ఇది ఇప్పుడు జరుగుతుంది నిజం, ఇది కరెక్ట్. హే ఫ్రెండ్స్ ఉండకూడదా, అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా, ఏమో మీరు ఉంటే ఉన్నాను మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేయండి కాదండి, కానీ అది నేను చూసాను ఆ సిచ్యువేషన్స్ చూసాను. నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళు, నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. ఎక్కడ కేర్ ఉండదు అబ్బా, కేర్ ఉండదు కదా అలాంటప్పుడు ఎంకరేజ్ చేయడం. అమ్మాయి నిన్న చెప్పింది క్లియర్గా, మన ముందు అక్క అమ్మ తల్లి బేబీ అని తిరుగుతారు మన చుట్టూ, అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఏ రిలేషన్ని వాడు చెల్లిన నమ్మొద్దు, అక్కన నమ్మొద్దు, నీకు నమ్మొద్దు, నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టివ్గా చేస్తారు అబ్బా, అది మాత్రం నిజం. సింపుల్ డార్లింగ్, ఇప్పుడు ఒక 5,000 అవసరం వచ్చింది నాకు, నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది, 5,000 ఇస్తే పక్కన పెట్టు, అడుగుదామని థాట్ వచ్చినప్పటి నుంచే హర్షని ఏంటమ్మా ఫోన్ చేయ ఏంటో అసలు నువ్వు, నేను ఉదయం మాట్లాడతా మధ్యాహ్నం, ఏ మర్చిపోయాను ఇందాక అడుగుదాం అన్న ఒక 5K ఉంటుందా, ఈవినింగ్ ఇస్తా,
ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్. సో డబ్బులనే కాదు, ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తిని అయితే క్లోజ్ అయ్యి మాట్లాడతారు తప్ప లవ్ గారిది గుడ్ అన్నాము. నేను అసలు ఏమో తీసుకోలేను అది, ఎక్కువ చూస్తుండడం వల్ల ఏమో అనిపిస్తుంది. సార్ మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా, సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదా, ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురానికి ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్? నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారంట, పబ్బుకు తీసుకెళ్ళిపోయేవాడు. ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకొస్తారా బాగుంటాయి. అయ్యో అట్లా. సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది మీకు చాలా సినిమాల్లో. సరే పబ్బుకి వెళ్తారు, ఎంత మహా అయితే 3 గంటలు ఉంటారా? లేదు నేను ఒక పెగ తాగ్గానే దర్భం పడిపోతాను అక్కడ. పడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాం నీకోస్ అని, పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఏదో తాగాము అక్కడ. తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది, నేను వెళ్ళి ఎంపైనా పేరు నమ్మలుందో ఎట్లా మాట్లాడుతుందా, అరే ఏంట్రా అంటారు ఊరికే ఫండ్ నేను బాగా ఎంజాయ్ చేస్తా అట్లా, బెస్ట్ కంపెనీ అని ఫీల్ అవుతాను నన్ను. సడన్గా పబ్బు ఆండర్ వచ్చింది ఆవిడ 40+ ఉంటారు. యా ప్రసాద్ నేను మీ మావిడ అక్కడ చూస్తాను, నేను ఎవరితో ఈ పబ్లో మాట్లాడినాను, ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంది ఆవిడ. సో మీరు పబ్బు పెట్టాడు, మా అబ్బాయి పెట్టాడు అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను. సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత, మేడం ఒక 20 CR మన దగ్గర ఉంది, సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్బు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, మా బ్రదర్ వైజాగ్లో అంటున్నాడు, బట్ అది కన్ఫ్యూజన్లో ఉన్నా, కెన్ యూ గైడ్ మీ అన్న. నేను పెట్టి 6 నెలలు అయిందండి, నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తా అంటాను. క్లోజ్లోనే మాట్లాడుతుందా, చూసిన వాళ్ళంతా 2 వేలు ఉన్నాయి అన్నాడు, 20 కోట్ల గురించి మాట్లాడుతాడు. నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు, ఆయనకి తెలుసు, ఎదురుగా ఆవిడకి కూడా తెలుసు, అలా బిహేవ్ చేసేవాడిని. సరే ఈ పబ్కి వెళ్ళారన్నారు డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి. ఇలాంటివి చేసేవాడిని అడిగి వెళ్ళి, ఇలాంటి వేసేవాడిని. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండదు జాను అని, మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్కి బయటకు వెళ్తే చికెన్ నాచోస్ అని ఆర్డర్ పెట్టాం. తను రిటర్న్ వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద 20 ప్లేట్లు ఉండేవి. నేను వాళ్ళే బ్రో కానీ హ్యావ్ వన్ చిప్పీస్ యా తీసుకోండి బ్రో అనేవాడు, ప్లేట్ తీసుకొచ్చేవాడిని. అలా 20-10 ప్లేట్లు ఉండేవి. తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చావండి ఎవడకి తెలుసు, వెళ్ళి లైవ్ కాన్సర్ట్స్ అవుతాయి పాట పాడతారు కదా, నేను వెళ్ళి పాడేవాడిని అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని, కట్ చేస్తే బౌన్సర్స్ పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. బ్రో ఐ కెన్ సింగ్ బ్రో, నేను బాగా పాడతాను బ్రో అంటే బ్రో వద్దు వచ్చేవాళ్ళు. ఇట్లా చాలా జరిగాయి, అట్లా ఎంజాయ్ చేస్తారు తప్ప గొడవలు అలాంటివి ఉండవు. అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చి చేసుకున్నాను. తర్వాత అర్థమైంది కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ 3 అవర్స్ ఓకే డీవియేషన్, తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ పాస్ట్ గుర్తొస్తుంది కదా, ఇవన్నీ నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని. అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడడానికి మెడిటేషన్ చేస్తా, బట్ ఇలాంటి వాటి నుంచి బయటకు రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నా, వర్క్ ఎక్కువ పెట్టుకున్నా, కావాలనే పని ఉన్నా లేకపోయినా కల్పించుకోవడం మొదలు పెట్టా. సో అప్పుడు బిజీ అవ్వండి. ఓకే బిజీ ఒక్కటే మిమ్మల్ని డివేట్ చేసింది పైన, ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. ఎంత బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు ఒక్కదనే ఉంటావు, అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఆ ఒక్కదే ఉన్న టైం ఒక 4-5 అవర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, అది నిద్రపోయే టైం అయి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాను. సో అలా సో వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు. ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూతి లేదు, అలా మాట్లాడుకుంటాయి. సో అది బిజీ పని అట్లా పెట్టుకున్నాను. ఓకే సరే మనుషులు అయితే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి, ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది. మీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేం ఉండదు. నువ్వు ఎందుకు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే వింటాను. ప్లస్ సార్ నా పిల్లం వదిలేసిందిరా ఎలా అన్నదిరా అలా అన్నదిరా అంటే నాకు చెరగేస్తారు. అవతల ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చెరగేస్తారు. లవ్ ఫెయిల్యూర్ కూడా మందేసినప్పుడు రిపీటెడ్గా అదే టాపిక్ చెప్తాడు, అతను అలా చేసిన తను అలా చేసిన ఒకసారి వింటావు, అరే వదిలేరా యూ డిజర్వ్ బెటర్ అంటాం. వాడు నెలంతా తాగుతూ అదే పని చెప్తే చెరగేస్తుంది మనకు కూడా. సో మన పెయిన్ ఎక్కువసార్లు ఎవడు విండు. ఓకే కొత్తలో డిప్రెషన్లో ఉంటావు, 2-3 నెలలు పోయాక నీకే మెచ్యూరిటీ వస్తుంది, ఎందుకు అమ్మాయి కోసం బాధపడుతున్నాను, అమ్మాయి రాదో తెలుసు కదా, అట్లా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అడిగి. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు, అయితే ఎదుగుతాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు సింపుల్. అయితే పెళ్లి చేసుకోరా మీరు ఇంకా? ఐఎమ్ మ్యారీడ్. ఓ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఐఎమ్ మ్యారీడ్ అండి. మ్యారీ వర్రీడ్. మ్యారీ వర్రీడ్. అదే కదా మా ఆవిడ అట్లా అంటే. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నా. ఓ యా మ్యారీడ్. యా మ్యారీడ్. ఓకే ఎప్పుడు, ఏ ఇయర్లో? 2 ఇయర్స్ బ్యాక్. ఓకే ఓకే రీసెంట్లీగానే. అండ్ మావిడాకులు ఫస్ట్ ఎంతమందికి నేరేట్ చేశారు ఈ స్క్రిప్ట్? అంటే డిఫరెంట్ వాళ్ళు పిచ్ చేసి ఉంటారు కదా ప్రొడ్యూస్ చేయడానికి, సో ఫస్ట్ ఎక్కడ పిచ్ చేశారో అక్కడే సెలెక్ట్ అయిపోయి పట్టాలి. చిన్న స్టోరీస్తో కార్తీక్ అనే ఉంటాడు, నాకు బాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఆయన నాకు పిలిచి ఒక సిరీస్ ఏదైనా చేయొచ్చు కదా అంటే సింగిల్ విఐపి అని ఒకటి చేశాను అండి. పెద్ద ఫ్లాప్ అది, అది అసలు వ్యూర్షిప్ రాలా. నేను వేరే అబ్బాయిని పెట్టి చేశాను, తర్వాత వేరే లైన్ ఒకటి చెప్పాను అంతే. ఒక అమ్మాయి అబ్బాయి విడిపోదాం అనుకుంటారు, కోర్టులో కండిషన్ పెడతారు 6 మంత్స్ కలిసి ఉండాలని. వాళ్ళు లివింగ్లో ఉంటే అలా ఉంటుందని చెప్పాను. ఈ ఆఫీసు ఈ తోటకూర ఏం లేదు అసలు అప్పుడు. బాగుంది ఇచ్చేసి అన్నారు. ఓ పైలట్ కొట్టగానే ఇంకా కంటిన్యూ చేసామన్నారు. ఎవరు కథ అడగలా. మీ డైలాగ్ ఎలా ఉండేది, రైటింగ్ అంతా కూడా ఏం అడగలేదు వాళ్ళు. మీరు దీనికి ముందు మూవీస్కి వర్క్ చేశారా? ఓ 15 సినిమాలు రాసుంటారు. ఓకే, మాకు తెలిసిన పేర్లు లేవు. పేర్లు అంటే నేను గోస్ట్కి గోస్ట్ నేను యాక్చువల్గా. ఓకే ఓకే. అంటే క్యారెక్టర్ పడుతుందేమో నేను రాసేవాడిని. సార్ నేను ఈ క్యారెక్టర్ నేను రాసుకోవచ్చు, నువ్వు మంచి ఆర్టిస్ట్ రాసుకోమా. మొత్తం కథ అంతా రాస్తే బేసిక్ నేను ఎలా ఇచ్చేవానంటే, ఒక వర్షం రాయమంటే నేను ఒకటానికి 3 వర్షాలు రాసేవాడిని. ఇందులో తప్పు ఉంటే వీళ్ళు అయిపోతారేమో, ఈ వర్షంలో ఇంకోటి పిక్ చేసుకుంటారేమో, అట్లా ఇచ్చేవాడిని. కథ మొత్తం రాసిన తర్వాత వెనకిషోర్ అనుకుంటున్నాం ప్రసాద్ క్యారెక్టర్కి ఏమో డ్రాప్ అయిపోయి, సత్య అనుకుంటున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపోయి, ధనరాజ్ అనుకుంటున్నాం ప్రసాద్ డ్రాప్ అయిపోయి, ఆది అనుకుంటున్నాం డ్రాప్ అయిపోయి. మరి ఇప్పుడు వచ్చిన ఆఫర్లు అది ఎట్లా పిలిచారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు డేట్లు లేకపోతే, మిగతా వాళ్ళకి ఎవరో లేకపోతే నన్ను పిలుస్తున్నారు. టైం అంతే, స్టార్ట్ అవ్వాలి ఎక్కడో ఒకటి అంతే. స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అయింది అయింది. మీ ఎంబీఏ తర్వాత సినిమాల్లోకి వచ్చారు, సినిమాల్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? యాక్సిడెంట్ తర్వాత నేను ఎంబీఏ చేశాను. అది కూడా చెయ్యాలి, బేసిక్ ఇంటర్ ఫెయిల్యూర్, ఇంటర్ పోయింది ఇంటర్ పోయింది అనేవాళ్ళు. వీళ్ళకి సర్టిఫికేట్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్ తెచ్చుకుందాం అని చెప్పి ఎంబీఏ చేయాల్సి వచ్చింది. మీ చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిందా? శ్రీకాకుళం అండి. మీకు యాస రావట్లేదే? నేను మాక్సిమం వైజాగ్లో ఎక్కువ కాలం, వైజాగ్, ఒంగోలు, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ రాస్తున్నారా యూట్యూబ్కి కానీ లేకపోతే? రాయలేదు, ఇది 1 వీక్ ఆగి ఇంకో సిరీస్ చేసేసుకోవడం రాయడం లేదు. రడిగిన హర్షిని రడిగిన రయ్య రడిగిన పిలుస్తారు అయితే నన్ను అన్నీ చేసుకోతాయా? నిజంగానే అడుగుతున్నా, పిలుస్తారు చేద్దాం. ఎక్కడ చేస్తారు మరి? మాది ఐ డ్రీమ్ కదా. అంటే అన్నం పెట్టారు కదా తమ్ముడు వాళ్ళు. కరెక్ట్. బయట మూవీస్ చేస్తే లేదా ప్లాట్ఫామ్కి చేస్తే పిల్లండి, ఐ మీన్ ఓటీటీస్కి. కొంచెం రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేసాం మేము. ఓ గ్రేట్, అయితే పిల్లండి ఖచ్చితంగా. డెఫినెట్గా పిలుస్తాను, మీరే సాక్ష్యం. నైస్. అండ్ ఆవిడ ఉన్నారు కదా నీర్జ గారు, నీర్జ గారి సెలక్షన్ అంటే ఎట్లా? ఆవిడ రోల్ అనుకున్నారా లేకపోతే సేమ్ అట్లే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటే? నేను నా వైఫ్ క్యారెక్టర్ తప్ప అసలు ఎవ్వరు లేరు సిరీస్లో. ఆవిడ వన్ డే పిలుద్దాం అనుకున్నా. ఆవిడ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే, అంతకుముందు ఆవిడతో చేశాను నేను, ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూస్తే ఈవెన్ కంటిన్యూ చేద్దాం. భార్యాభర్తల మధ్యన ఎక్కువ చూపించలేం కదా, ఇది ఇంకో ప్యారలల్గా ఏదో స్టోరీ రన్ చేయొచ్చు అనుకున్నా. ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అందుకే కథ వేరు, నేను తీసింది వేరు అనుకున్నాను. ఇది దీనికి ప్యారలల్గా ఇంకేమైనా కథ రాసుకున్నారా? మీరు చెప్పినట్టు మావిడాకులు ఫస్ట్ అది కాదు కదా మీరు అనుకున్నది, తీయడం వేరే, ఆ ప్రాసెస్ 3 ఎపిసోడ్స్ హిట్ అయ్యే వరకు మీకు అసలు గ్యారంటీ లేదు. అప్పుడు ఇంకేదైనా కథ మొదలు పెట్టేశారా? లేదు, అసలు ఏం రాసుకోరా, లైన్ చెప్పించాను అంతే. ఏది పేపర్ మీద పెట్టలా. మావిడాకుల్లో కూడా చాలా సీన్స్ పేపర్ మీద పెట్టలా, అక్కడికి వెళ్ళి తీసుకున్నా. అంటే వీళ్ళు అల్లు రమేష్ గారు తెలుసు కదా, మా మామయ్య గారు చనిపోయారు రీసెంట్గా, ఆయన సినిమాల్లో బిజీ, ఆయన నీరజ గారు సీరియల్స్లో బిజీ. సో వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి నేను కథ రాయాలి తప్ప రాయలేని పరిస్థితి. కింద 10 నిమిషాల కన్నా ఎక్కువ పంచండి పెంచండి అన్నారు. నాకు 1 డేనే షూట్, ఇంకో రోజు నాకు లేదు, లేని పరిస్థితి. సో వాళ్ళు డేట్లు ఎవరు, అందులోనే చేయాలి, అట్లా ప్లాన్ చేసుకుని కథ రాసుకొని డైలాగ్ వర్షన్ రాసుకొని ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే కంటిన్యూగా షూట్ పెట్టుకోవాలి. మాలకు కాదు, ఉదయం 10 గంటలు పెట్టుకుని సాయంత్రం 8 గంటలు క్లోజ్ చేసేస్తే అట్లా చేయలేము. దీనికి లైన్ ప్రొడ్యూసర్ అని, లొకేషన్స్ తెచ్చేవాళ్ళని, అసిస్టెంట్ అని ఎవరు ఉండరు, అన్నీ మనమే చేసుకోవాలి. సో అందుకని ఎక్కడ ఈ ప్రాసెస్లో డౌట్ రాలేదా ఈ వర్కౌట్ అవదు అని లేకపోతే వేరే ఏదైనా ఫీల్డ్ చూసుకుంటామని? బేసిక్గా వర్కౌట్ అవుద్ది అని ఏం చేయలేదండి. మరి ఎట్లా లైవ్లీహుడ్ అదంతా ఎట్లా? మీరు ఇదే కదా ఫుల్ టైమ్ యాక్టర్ అండ్ రైటింగే కదా, మరి ఇది వర్కౌట్ అవ్వకపోతే ఎట్లా అని ఎక్కడ భయం అయ్యలేదా? అంటే అవ్వదు అని థాట్ రాలా, ఆ సెకండ్ థాట్ ఎప్పుడు లేదు. అంటే అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అని రాలా. మరి పాసిబిలిటీస్ చూసినప్పుడు వర్క్ లేని రోజులు లేవా చేతిలో? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను మావిడాకుల ముందు నాకు పెద్దగా వర్క్ ఉండదు కదా. అంటే మంత్లీ ఎన్ని రోజులు వర్క్ ఉండొచ్చు? అసలు ఉండదు కదా, ఉండేది కాదు. మీన్స్ చాలా సినిమాలు రాసా, నేను చేసిన తప్ప నేను డబ్బులు తీసుకున్నాను కాదు, యారెక్టర్ ఇస్తారులే అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అట్లా అనుకునేవాడిని.
సో ఏదో పెద్ద జీనియస్లో నన్ను పిలిచి ప్రసాద్ ఈ కథ అనుకున్నావు ఎలా ఉంది చెప్పు, నేను కూర్చొని రాసేవాడిని, మా క్యారెక్టర్ వస్తుంది కదా, నువ్వు మనీ ముందు చెప్పలేదు కదమ్మా అనేవాళ్ళు. నేను పట్టించుకునేవాను కదా. అయ్యో అసలు ఏం చేయాలి కదా, తీసుకునేవాను కదా, నేను అడిగాను కదా ఇచ్చాను కదా ఫ్రెండ్లు. మరి ఎట్లా ఫ్యామిలీ ఉంది, అప్పుడప్పుడు పార్టీ ఇచ్చేవాళ్ళు. పార్టీ అంటే మీరు పొట్ట నింపుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతే డబ్బు, మరి ఇంట్లో అంతకేం చేయలేదు. ఇంట్లో చాలా ఇదంతా ఇంట్లో అర్థం కాదు కదా, అర్థం కాదు కదా వాళ్ళకి. మా అమ్మకి ఇప్పుడు సపోజ్ అమ్మ మావడాకి పెద్ద హిట్ అయిందమ్మా, నాకు ఇంత పేరు వచ్చిందమ్మా అని చెప్పాను అనుకో, పోన్లే బాబు నీకు నెలకు 10-15,000 వస్తే చాలు అంటుంది. ఆవిడకి ఇదంతా అర్థం కాదు ఆవిడకి, అదే పరిస్థితి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఒకరోజు ట్రై చేశా, అరే ఏంటి లాక్డౌన్ తర్వాత జొమాటో వెళ్దాం అట్లా ఉంటుంది, ఒకరోజు వెళ్ళాను నేను, వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది, మంచి డబ్బులు వస్తున్నాయని, అరవడు 50 వస్తుందన్న, నాకు 30 వస్తుందన్న, ఆవిడ అంత వస్తుందా, వెళ్దాం ఒకరోజు వెళ్తే. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత బిర్యానీ ఫస్ట్ టైం నాకు చాలా సిగ్గుసిగ్గా ఉండేది. ఇవ్వగానే మీరు ప్రసాద్ గారు మిస్టర్ వచ్చా కదా అని వెళ్ళాను, నన్ను మీ వీడియో చూసాను భయ్యా, నేను ఈ పనికి పని చేయను, నాకు రాదు, నువ్వు నామోషి ఫీల్ అయితే ఆ పని నువ్వు చేయలేము కదా, నామోషి పడాల్సిన వర్క్ అది కాదు కదా అది, ఏమో అంటే నన్ను గుర్తుపడతారేమో, వీడు జమాడు చేసుకుంటున్నాడా అంటారేమో, టక్కు మాట మనం వచ్చిన పని ఏంటిది కాదు కదా, మనం వచ్చిన పనిలోనే ఏదో చేద్దామని. ఆ టైంలో కార్తీక్ అని, కార్తీక్ అన్నం తమిళలో మేనేజర్ ఆయన, తను ఆఫర్ చేసే. ఓకే, మీరు ఇందాక ఒకటి చెప్పారు అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు రిలేషన్షిప్స్ మీద, లేకపోతే లవ్ అనే దాని మీద. ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ అప్పుడు పెళ్లి సైడ్ ఎందుకు వెళ్ళారు? బురదలో కాలు పెట్టే కదా, బురద తెలుసు. కానీ దానికి ముందే మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయిగా. ఇది లవ్ మ్యారేజ్ కదా. ఓకే, ఇది నిలబడుతుంది అనుకునే చేసుకున్నారు. అండ్ మీరు అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ జొమాటో దాకా కూడా వెళ్ళి, అంటే దాంట్లో లైవ్లీహుడ్ సంపాదించుకుంటూ ప్యారలల్గా ఈ వర్క్ రైటింగ్ వర్క్ చేద్దాం అనుకున్నారా? ఒకరోజు జస్ట్ చూద్దాం అనుకున్నా, అంటే ఇంట్లో భార్యను పెంచారు కదా, ఇంటికి మా అమ్మకి పంపించారు కదా, ఎట్లా ఏం చేద్దాం, కరోనా తర్వాత వర్క్స్ లేవు, అప్పటికే చాలా డబ్బులు కొంచెం ఫ్రెండ్స్ మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు, చాలా పెద్ద అమౌంట్ పట్టుకెళ్ళిపోయారు, చాలా హ్యూజ్ అమౌంట్. యాక్చువల్గా మూవీస్లో పెట్టా, మూవీస్ తీద్దామనా, నేను ఫ్లాట్ కొనుక్కుందాం దాచుకుంటాం, అది చాలా పెద్ద అమౌంట్ అది, పట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ డిప్రెషన్లో వెళ్ళిపోవడం, మళ్ళీ కోపం పెరిగిపోవడం, ఎట్లా పట్టుకెళ్ళిపోవడం అంటే మళ్ళీ ఇస్తామని తీసుకుని తర్వాత? నో, యాక్చువల్ బిజినెస్ చేసాం, మా పార్ట్నర్షిప్లో ఉండే అది పట్టుకెళ్ళిపోయారు అట్లా డబ్బులు, మోసం చేశారు ఏవో చెప్పారు, ఎక్కడెక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, లేవురా వేరే ఫ్రెండ్స్తో వచ్చామని చెప్పేవాళ్ళు, అట్లా చాలా జరిగాయి. దీనికి ముందు ఏదైనా మూవీస్కి రాసి ఆగిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయి అంటే మీకు రైటర్గా పెట్టిన పేరు అట్లా? ఎప్పుడు కార్డు వేసుకోవాలి, ఇప్పుడు నాలుగు సినిమాలు కమిటీ పడుతున్నాయి, దానికి ముందు అసలు ఎప్పుడు ఆఫర్? నేను రైటర్ అవ్వాలి అట్లా ఏం పెట్టుకోవాలి, మన క్యారెక్టర్ పడుద్ది, మనకు ఛాన్స్ ఉంటుంది, రాసుకునే ఛాన్స్ ఉంటుంది, మన క్యారెక్టర్ బాగా రాసుకోవచ్చు, నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే అట్లా అనుకునేవాడిని. ఆపర్చునిటీస్ కూడా ఇది పెద్ద ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి లైఫ్ మారిపోతే అనుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మా విడాకులకి ముందు? లేవు. ఓకే, యాక్టర్గా వచ్చే ఈటీవీ ప్లస్లో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చేసినప్పుడు అక్కడ కమిట్ అయ్యాను నేను, ఆ డేట్స్ ఈ డేట్స్ సెట్ అవ్వలేదు ఆ టైంలో, ఏంటో సినిమాల్లోకి వస్తే సీరియల్లో పడ్డాం అనిపించింది, అప్పుడు పోయాయి, అవి చేస్తుంటే మంచి మంచి రోల్స్ చేసేవాడిని, హిట్ అయ్యాయి కూడా బాగా, మంచి సినిమాలు అయ్యేవి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే ఒక మూవీస్కి ఇక్కడ కెరియర్ ఫామ్ చేసుకుందాం అని వచ్చిన ప్రతి పర్సన్ ఎన్ని ఫేస్ చేయాలో ఏ టు జెడ్ అన్నీ మీరు ఫేస్ చేశారు, పర్సనల్ లైఫ్లో కానీ మూవీ కెరియర్ వైజ్ కానీ, మీరు మోసపోవడం కానీ, వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం కానీ, అది రైటింగ్ పరంగా కానీ ఇంకో విధంగా కానీ, ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఉండే ధైర్యం, మీరు ఇందాక అన్నారు వెనక్కి వెళ్ళిపోతాను వర్కౌట్ కాదన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదు నాకు, బట్ స్టిల్ ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండింది కదా ఇక్కడ ఉండగలను అని, ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్? రైటింగ్. కానీ మంత్ అంతా వర్క్ ఉండదు కదా? ఉండదు, ఉండదు. అంటే ఇప్పుడు పక్క అన్ని మీవి అనుకున్నవన్నీ పడిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి, మీ దారిలో నుంచి వెళ్ళిపోతున్నాయి, బట్ స్టిల్ అక్కడే ఉండి మీ వర్క్ని ఆనందిస్తూ ఉండగలిగారంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు కొన్ని సందర్భాల్లో, వాళ్ళు చేయగలిగారు. సంపత్ నారాయణ అని తన కాప్ వైజాగ్లో పోలీసు జాబ్ చేస్తాను, అప్పుడప్పుడు నాకు డబ్బులు పంపించేవాడు, నువ్వు ఎప్పుడైనా డబ్బు లేనప్పుడు చెప్పు, అప్పు చేసినా పంపిస్తాను, నువ్వు ఏదో ఏదో చేస్తావని నమ్ముతున్నాను నేను అని అప్పుడప్పుడు పంపించేవాడు. పెళ్ళి ఎంత పంపించారు యాక్చువల్గా, పెళ్ళి ఎంత నేను డీప్ సీట్లో ఉన్నప్పుడు పంపించారు చాలా సార్లు.
కరోనాలో కూడా పంపించాడు తను. సో అట్లా హెల్ప్ చేశాడు. అప్పుడప్పుడు కొన్నిసార్లు బేస్ అయ్యా ఇంకా అవ్వకూడదు ఇంకెవరి మీద అని. కరోనాలో ఏం చేశారు ఆ 2 ఇయర్స్? ఖాళీ ఇంట్లో కూర్చొని రాసుకోవడం ఏం చేయలేదు. ఏదైనా మంచిది మూవీ కానీ సిరీస్ కానీ రాసారా ఆ టైంలో? ఒక కథ రాసా, అది యాక్చువల్గా ఈ మధ్యన పట్టాలు ఎక్కాల్సి ఉండే, కానీ మళ్ళీ కరెంట్గా నాకు కొంచెం డేట్స్ కొంచెం ఇప్పుడు బిజీ అయ్యాను బిజీ స్టార్ట్ చేద్దాంలే అని అట్లా. మీరు మీ ఓన్ డైరెక్షన్లో ఎవరికైనా పిక్ చేశారా ఇప్పుడు స్టోరీస్? రైటర్గా కాకుండా మీరు డైరెక్టర్గా? పిక్ చేశాను, ఒక 2-3 పెద్ద ప్రొడక్షన్లో పిక్ చేశారు. యాక్చువల్గా అందరికి నచ్చింది ఆ కథ, వెళ్ళిపోదామని అనుకున్నాం మేము. త్వరగా కొంచెం ఈ 1-3 సినిమా చేస్తున్నా ఈ 3-4 మంత్స్లో, అందుకని. అంటే రైటింగ్ అండ్ యాక్టింగ్? యాక్టింగ్ రైటింగ్ అంటే కొన్ని సినిమాలు రైటింగ్ చేస్తున్నా, కొన్ని సినిమాలు యాక్టింగ్ చేస్తున్నా. ఇది కంప్లీట్ అయిపోయి కదా స్టార్ట్ చేద్దాంలే, ఇది బౌండెడ్ చేసుకుని పెట్టుకున్నది అన్ని ప్రొడక్షన్లు ఓకే చెప్పాయి. ఇంకేంటి మీరు అనుకునేది స్టార్ట్ అయిపోయింది మీ టైం? ఏమో డోర్ ఓపెన్ అయింది అంతే, లోపలికి వెళ్ళగల అంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు. సక్సెస్ అనేది రోజు రోజుకి మారిపోద్ది అబ్బా. ఇప్పుడు ఈ మావడానికి హిట్ 2 నెలల తర్వాత కూడా మర్చిపోతుంది, ఇంకోటి వస్తుంది. అది కరెక్టే, ఇప్పుడున్న ట్రెండ్ లో కొత్త కొత్త డేటా రోజు రోజుకి ప్రొడ్యూస్ అవుతున్న టైంలో ఇంకొక సీజన్ నేను చేస్తే వాళ్ళకి చిరగేస్తుంది, అబ్బా గాపేరా బాబు చాలు అంట. అది అందంగా ఉన్నప్పుడు హ్యాపీ అయ్యాలి. కరెక్ట్ అంతే. మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇది ఇప్పుడు కొంత మనీ వస్తుంది? నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే కూడా అర్థమే ఉంటుంది, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు, కొంచెం అన్న ఈ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది కదా, మీ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఇది తెలియదండి అమ్మకి, ఆవిడ అంగన్వాడీ టీచర్. ఆవిడ ఓకే ఇప్పుడు కదా చెప్తాను నేను, ఒక 10,000-15,000 నా కొడుకు వస్తే చాలు సెటిల్ అయిపోతాడు అట్లా అనుకుంటాడు. 15,000 సెటిల్ అయిపోతాను మైండ్ సెట్ మా ఉంది. ఇక్కడ 9 అంటే 17,000 యాక్చువల్గా అది తెలియదు ఆవిడకి, చెప్పాను అనుకో అంతే కదా మన ఊర్లో అందరు 2,000కే ఉంటున్నారు. అది తాపే మేసర్లు అందరు కష్టపడతారు, వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలరు, నా రూమ్కి రైటర్ వస్తారు డైరెక్టర్ వస్తారు అలా ఉండలేను కదా అంటే అర్థం కదా ఆవిడకి, దుబారా ఖర్చులు పెడతారు ఇది అనుకుంటారు ఆవిడ. ఖర్చులు పెడతాం కదా. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? ఇద్దరం, నేను చెల్లెండి. చెల్లి మ్యారీడ్? అండ్ మీరు మధ్యలో వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నారు అన్నారు అవునా? వ్యవసాయం నేను కార్ షోరూంలో పనిచేశాను. ఓకే ఓకే. వాల్యూటర్గా పనిచేశాను, కొన్నాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేశాను, టీమ్ లీడర్గా పనిచేశాను, అట్లా అట్లా అనుకున్నాను. మీరు ఏదైనా డైరెక్టర్ దగ్గర డైరెక్ట్గా వర్క్ చేశారా రైటర్గా? గోస్ట్లోనే చేశాను అండి, అంటే పేరు పడినట్టు ఎక్కడ చేయలేదు. ఆఫీస్కి వెళ్ళి రైటింగ్? ఆఫీస్కి అట్లా కాదు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10-15 సీన్లు నాకు ఇచ్చి దీన్ని డెవలప్ చేయవనేవాళ్ళు. సో అలా రాసి ఇచ్చేసేవాళ్ళు. షూటింగ్కి వెళ్ళినా కూడా మనం అప్రెంటిస్ అంటే మనం లీగల్గా వాళ్ళు ఎంప్లాయ్ కాదు, డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి మనకు లిబర్టీ ఉండదు. ఏం చేసేవాళ్ళు వాళ్ళు అక్కడ షూటింగ్ చేస్తూ నేను దూరంగా చూసాను, ఈ ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడా, ఈ ఫ్రేమ్ ఎలా పెడుతున్నాడా, ఈ ఫ్రేమ్ ఎలా ఎందుకు పెడుతున్నాడా, నేను రాసుకోవడం తప్ప అట్లా పనిచేయాలి. ఎక్కడైనా మీరు ఇందాక అన్నారు కదా ఆఫీస్కి వెళ్తే కొంచెం నీచంగా సరిగ్గా అడ్రస్ చేయలేదు మిమ్మల్ని, ఎట్లా ప్రాపర్గా అడ్రస్ చేయలేదు, అట్లా ఇంకేదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా మీరు రైటర్గా కానీ లేకపోతే ఇలా పిచ్ చేస్తున్నప్పుడు, మీ స్టోరీస్ పిచ్ చేస్తున్నప్పుడు అంటే ప్రాపర్గా మన గుర్తింపు లేకుండా వెళ్తే చూస్తారు కదా ఆహా పెద్ద రాసుకొచ్చేళ్ళే పెద్ద స్టోరీ అంటే ఇక్కడ ఇక్కడ బట్టలు బట్టి జడ్జ్ చేస్తారు, మనం వేసుకున్న మనం ఉన్న అపీరియన్స్ బట్టి జడ్జ్ చేస్తారు. దరిద్రం ఏంటంటే మీరు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టి కూడా జడ్జ్ చేస్తారు. గీత అని ఒక సినిమా వచ్చింది హెబ్బా పటేల్ది, డెఫ్ అండ్ డమ్ అందులో విశ్వ అని ఒక అతను డైరెక్టర్, చిన్న తాగుబోతు క్యారెక్టర్ ఏదో అది, కడ్బ నేను ఒక లుంగి చది కూడా మాసిపోయి ఉండాలని చెప్పి వాళ్ళు డస్ట్లో పెట్టించారు. అది నా పక్కన ఉన్న ఆర్టిస్టులు వెనక కంపెనీ ఆర్టిస్టులు పోలీసు గెటప్ వేసుకుని ఉన్నారు, వాళ్ళ డైలాగ్స్ ఉండవు వాళ్ళకి. సో ఆ రోజు షూట్ అంతా నా గురించే ఉంటుంది. సో ఫస్ట్ ఒక 2 నెలలు పాపం తేవాలి, వీళ్ళు 3 ఏళ్ళు పాపం తీసుకొచ్చారు. షూట్ ఆగింది, ఒక 1 అవర్ షూట్ పోస్ట్ పోయింది. వీళ్ళు ఒక టిఫిన్స్ పెట్టారు. సో నా వెనక నిలబడిన వాళ్ళంతా కూర్చోళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు. సో నా వెనక నిలబడేవాడిని తిన్నాను, నేను డైలాగ్ చెప్తున్నా కదా, నేను కూడా కూర్చొని తినొచ్చు, వాళ్ళంతా టేబుల్ మీద కూర్చొని తింటున్నారు, మనం టేబుల్ మీద కూర్చొని తినొచ్చు అని కూర్చొని ప్లేట్ పట్టుకుని ఎలా ఉంటే ఊతప్ప మేసారు ఒకటి లేపి ఒక బూత్ మాట మాట్లాడి తోసేశాడు. అక్కడ కూర్చోలో తెలియదు ఎటర్నే కానీ తన్నగిలి జూనియర్ ఆర్టిస్ట్ లైన్లో పడ్డా పడితే వాడు చట్నీ ఇలా వేసాడు, అది ఎలా ఉంది ఫుడ్ దగ్గర ఏంట్రా మీకు పార్షియాలిటీ నాకు కొట్టకలేదనుకున్నా. సరే తినేసి కూర్చున్నదాన్ని ఆయన వచ్చి లేపేశాడు, తోసేశాడు లేపి, ఇలా లేపి తోసాడు ఆయన. కడ్బన్ అని అది వెరీ రీసెంట్, 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా అవ్వలేదు అసలు. అట్లా జరుగుతుందా? చాలా దారుణంగా తోస్తాడు అబ్బాయి.
అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షో, మార్నింగ్ ఇది టిఫిన్ టైంలో, సరే డైలాగ్ దర్శనం చెప్తున్నారు, డైలాగ్ నాకు క్లోజ్ పెట్టారు, 20 నిమిషాలు క్లోజ్ అయిపోయాయి అని చెప్పేశాను. సో మధ్యాహ్నం 2 అయింది, నాకు డైరెక్టర్ బాగా బాగా ట్రీట్ చేశారు నేను. సరే మళ్ళీ లంచ్ కూర్చున్నాం, లంచ్ కూర్చుంటే మళ్ళీ తోసేస్తారేమో అని చెప్పి మళ్ళీ జూనియర్ ఆర్ట్స్ లైన్లోకి వెళ్ళి పట్టుకొని నిలబడ్డా. మళ్ళీ అదే పర్సన్ వచ్చి ఇలా పట్టుకున్నాడు, తోసిన ఆయన వచ్చి నన్ను తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చొని పెట్టి మంచిగా క్రూకి చికెన్ వేస్తారు, వేరే వాళ్ళకి ఎగ్స్ వేస్తారు, కొంచెం మంచి కూర వేస్తారు. ఇక్కడ జూనియర్స్కి మా నార్మల్ రైసే ఉంటుంది, ఇలా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అక్కడ భోజనాల దగ్గర. వాళ్ళని కూర్చోబెట్టి చికెన్ వేసి అలా అన్నాడు, నాకు అర్థం కాలేదు. సారీ అండి, మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా, చికెన్ మిస్ అయిపోద్ది ఎందుకు వచ్చింది కదా, డైలాగ్ చెప్పాను కదా అక్కడ. సో అది అంటే ఈ బట్టలు చూసి వాడు నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాడు. సో అట్లా జడ్జ్ చేస్తారా ఇక్కడ అనిపించింది. కాకపోతే బాగా చీజ్ అసలు ఇట్లా ఇది కాదు, నాకు చాలా గలీజ్ ఉంటుంది అష్టం సార్. అండి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. సరే, నాగేశ్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు? ఏఎన్ఆర్ గారు. ఓకే, ఎందుకని? ఏమో నాకు చాలా స్టైలిష్గా అనిపిస్తారు ఆయన. అవును, చేసినప్పుడు మీరు అందరిని గమనిస్తాం లేదా, నేను పిల్లలు తడుపుకుంటూ ఉన్నాను, స్మోక్ చేస్తాను, ఆయన స్మోక్ చేసినప్పుడు మళ్ళీ స్టైల్గా అనిపిస్తుంది నాకు. అసలు అది ఇష్టం నాకు. నేను యాక్టింగ్ కూడా బాగా ఇష్టం, దేవదాసు ఆ మూవీస్ అని చాలా ఇష్టం బాగా. ట్రెండీగా ఉంటాను నేను. లేదు లేదు, అంటే నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు దాకా చేసిన ఇంటర్వ్యూస్లో ఎవరైనా ఏఎన్ఆర్ గారి పేరు చెప్పారా అని? లేదు, చాలా ఇష్టం. చెప్పలేదు ఎవరు పేరు, ఆ పేరు చెప్పలేదు. మేబీ ఆయన అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, ఆయన యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ ఉండదు. స్పెసిఫిక్గా పేరు తీసుకొని చెప్పింది మీరు ఒక్కరే. ట్రెండీగా ఉంటానంటే ఇంకేమేం చేస్తారు చెప్పండి? ఏమో నాకు అది రాదండి. ఇప్పుడు మీరు పబ్కి వెళ్ళినా కూడా వేరే 2 సమోసాలు పట్టు అంటాను తప్ప, చికెన్ నాచోస్ విత్ నగ్గెట్స్ అని చెప్తాను అనేవి నాకు తెలియదు అనుకునేవాడిని నేను. మనం ఆ బ్యాచే, నాన్సనవసు పల్లెలు బ్యాచే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో పేర్లు ఎల్ఐటి ఏవో చెప్తారు వీళ్ళు పేర్లు అనుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు పబ్బకి? ఎవరితో వెళ్ళారు ఫస్ట్? ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ దాకా వెళ్ళాను. ఎవరెవరు ఫ్రెండ్స్? ఇదే లవ్ పెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసుకెళ్లారు. లోపల అంటే వైజాగ్లో ఎక్స్ట్రీమ్ అని పబ్ ఉండేది. బేసిక్గా లోపల కాస్ట్ చాలా కాస్ట్ ఉంటుంది కదా. మేమేం చేసేవాళ్ళంటే బయట తాగేసి పబ్బులోకి వెళ్ళి జస్ట్ 1 బీర్ అలా ఆర్డర్ చేసి పెట్టేవాళ్ళం కొనాలి కాబట్టి. ముగ్గురు కలిపి ఒక 2 బీర్లు తేవాలి అక్కడ. ముగ్గురు 2 బీర్లు ఆర్డర్ పెట్టేవాళ్ళం, గ్లాస్ ఒకటి తీసుకొని బయట బయట తాగేసేవాళ్ళం. బయట 150 మంది వచ్చి కదా, అలా అలా చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ టైంలో అంటే ఇప్పుడు జనాలు గుర్తుపడుతున్నారు కదా, గుర్తుపడుతున్నా కొన్ని గుర్తుపడుతున్నారు బయటకి వెళ్ళి ఎక్కువ ఫ్రీక్వెంట్గా గుర్తుపడుతున్నారంటే అప్పుడు చేసిన కొన్ని ఇప్పుడు చేయలేం. అట్లీస్ట్ లేదు. ఇప్పుడు వైన్ షాప్కి వెళ్తే బీర్ ఇచ్చినప్పుడు కవర్ ఫ్రీ ఇస్తున్నాడు, 10 రూపీస్ అది వాడు ఇలా పెట్టి స్టేట్ రాసిన అంటాడు 10 రూపాయలు మిగిలింది ఇక్కడ మనకి, నెక్స్ట్ టైం నుంచి మాస్క్ వేసుకుని వెళ్ళాలి, మనం వెళ్ళకూడదు వేరే వాళ్ళు పంపించాలి. ఇది కొంచెం పెరిగింది ఇది. ఓకే, కవర్ ఫ్రీ ఇస్తున్నారు, మావిడాకులు పుణ్యమారు. ఓకే, మీ రైటింగ్ స్టైల్ గురించి ఈ మావిడాకులు చూసిన తర్వాత ఎవరైనా డైరెక్టర్స్ మెసేజ్ చేయడం కానీ? ఎవరు? షాహుడ్ గారు, సుజిత్ గారు మెసేజ్ చేశారు. ఆయన కాల్ చేశారు ఒకసారి, అంటే తీర్థ అని అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఓజీ అని పవన్ కళ్యాణ్ గారు, దానికోసం రమ్మన్నారు, డైలాగ్ వర్షన్ అడిగారు. ఎందుకో మరి అది సెట్ అవ్వలేదేమో మరి, మళ్ళీ డిస్కషన్ అయితే అయింది. అంటే సుజిత్ గారు వైఫ్ నా వీడియోస్ చూస్తారంట. భీమ్లా నాయక్ డైరెక్టర్ ఆయన, సాయి ప్రసాద్, సాగర్ కే చంద్ర ఒకరు కలవాలి అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. చాలా బేస్ వాయిస్, బేస్ వాయిస్, చాలా ఫ్రెండ్లీ మా పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పరంపర డైరెక్టర్. చాలా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాల్సి వచ్చింది, చాలా పెద్ద డైరెక్టర్స్. నేను మీకు బాగా కావాల్సిన వాడిని నా సినిమా దగ్గర, కృష్ణ చైతన్య అని ఆయన నిర్దేశకం డైరెక్టర్. ఆయన ఏం సినిమా చేశారన్నా రీసెంట్ చేశారు, చలమోహన్ రంగ రౌడీ ఫీల్ చేశారు ఆయన. చాలా మంది మెసేజ్ చేశారు, చాలా బెస్ట్ అంటే కామెడీ ఇది గుర్తుండిపోయింది అబ్బా అనిపించింది. భలే నా వర్క్ను భలే వర్ణించి రాశారే ఈయన, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడే కాంప్లిమెంట్ అనిపించింది. కాంప్లిమెంట్ ఏదైనా ఉందా? ఏమంత గుర్తుపెట్టుకోలేదు, వాళ్ళు ఏవో చెప్పేవాళ్ళు, డైలాగ్స్ బాగుండు, డైలాగ్స్ బాగుండు అని చెప్పేవాళ్ళు. కానీ ఫస్ట్ అంటే బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ అంటే ఏది? ఏమో అసలు అందరిది ఇప్పుడు
మూవీ తీస్తే ఎవరితో తీయాలని ఉంది? యాక్ట్రెస్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం మీకు ఆప్షన్స్ ఇచ్చినట్టు కొంచెం ఓవర్ యాక్షన్ లో ఉంటది, కానీ నా ఉద్దేశం అది కాదు. మీ రైటింగ్ స్టైల్ ని బట్టి నేను ఊహించుకుంటున్నా మీరు ఎవరు హీరో పేర్లు చెప్తారా అని. నాకు నవీన్ పోల్సెట్టి అండి, నాకు అసలు ఆయనతో హైపర్గా చేయొచ్చు అనిపించింది. అండ్ నాకు రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఓ సినిమా కథ, ఒక సినిమాకి నేను సీన్స్ రాస్తున్నప్పుడు కథ ఇంత బాగుంది కదా, వై ఇతను ఎందుకు హీరో అన్నాను నేను. ఆయన ఒక మాట అన్నారు, ఇంకొక ఆప్షన్ ఉంది నీ దగ్గర, ఏ హీరోకి వెళ్ళి నువ్వు కథ చెప్పినా 2-3 ఏళ్ళ తర్వాత రేటిస్తాడు ఆయన, అంత బిజీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు నీకు ఇంకో ఆప్షన్ ఉందా అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆ హీరోతోనే చేస్తానని కూర్చోవడం తప్పు. ఓకే, ఎప్పటికైనా చేయాలి అనుకున్న హీరో ఆయనతోనే మూవీ చేయాలి. అంటే మీకు పర్సనల్గా ఏ జోనర్ ఇష్టం? ఎక్కువ నేను రస్టిక్ రగడ్ ఫిల్మ్స్ చేయడం అంట, అట్లాంటి ఇష్టం. ఓకే ఓకే, రంగ స్థలం ఆ టైప్ నైస్. తెలియని కామెడీ ఉంటుంది ఆ సినిమాలో చాలా. అంటే మీరు చెప్తుంటే నేను ఊహించుకుంటున్నాను. మీది ఏది పక్కకొచ్చి కామెడీ చేసిన ఫస్ట్లో కొన్ని ఆ వీడియో చూసిన తర్వాత సెకండ్ థర్డ్ వీడియోలు కొన్ని చూస్తుంటే ఇప్పుడు నేను ఇక్కడ పని చెయ్యాలి, ఖచ్చితంగా వేయాలి, ఇప్పుడు నేను మాట్లాడాలి, ప్రతి లైన్కి నేను ఏదో ఒక పని చేయాలి అన్నట్టు అనిపించింది, ఎక్కడో అనిపిస్తూ ఉండింది. తర్వాత ఎపిసోడ్స్ చూస్తుంటే యూఆర్ ఈక్వల్లీ గివింగ్ ఆపర్చునిటీ టు అదర్ క్యారెక్టర్స్ ఆల్సో. కానీ ఒక పాయింట్ దగ్గర నాకు అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆది గారిని జబర్దస్త్లో చూస్తుంటే ఆది గారిది ప్రతి అంటే ఎదుటి ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు డౌన్లోనే ఉంటారు, ఈయన ఎప్పుడు పంచులు వేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అంటే ఇది ఆరోగెంట్, బాగా ఆరోగెంట్గా ఉండే క్యారెక్టర్ అన్నది, మూర్ఖుడు క్యారెక్టర్ యాక్చువల్గా. వాడు మూర్ఖంగా ఉండాలి, ఎవడు ఏదైనా సరే వాడు వ్యంగ్యంగానే మాట్లాడతాడు వాడు అని అనుకున్నాను. మంచిని కూడా వ్యంగ్యంగా చెప్తాడు అసలు జనాలకి. నువ్వు మారమ్మా అంటే ఎవడు వింటాడు, లాగౌట్ కొట్టి నువ్వు మారకరా అంటే వింటాడు. మీకు ఎక్కడైనా అనిపించిందా అంటే ఈ క్యారెక్టర్ టూ డామినేటింగ్ అయిపోతుంది అని? వాయిస్ ప్రాబ్లం అండి, మేధాయిస్ పడిపోయినట్టు ఉంటుంది అసలు. ఫోనింగ్ వాయిస్ కాదండి, డైలాగ్స్. డైలాగ్స్ బాగున్నా బాగున్నా అని అనుకున్నాను, ఎలా ఉంటుంది కొట్టేస్తారు అన్నట్టు ఉంటుంది వాయిస్ ప్రాబ్లం. అండ్ డైలాగ్స్ మీరు రాసుకోవడంలో కూడా మొత్తం నేనే రాసేసుకుంటున్నాను, ఎదుటిగా క్యారెక్టర్కి ఏమి ఇవ్వట్లేదు అన్న అలా ఏం అనిపించలేదా? లేదు, యాక్చువల్గా నీరజ గారు, ఆ స్వాతి భీమిరెడ్డి అలా కొద్దిమంది తప్ప మేధావులు ఆర్టిస్టులు కాదు. అక్కడ పెద్ద పెద్ద డైలాగ్ రాస్తే అది ఓన్ చేసుకుని చెప్పే అంత బేసిక్గా అంత టైం ఉండదు, ఒకే రోజులో 10 నిమిషాలు కూడా టైం ఉండదు. కాబట్టి ఎవరికైనా రాయాలంటే చిన్న చిన్న డైలాగ్స్ రాస్తే, కొంచెం పెద్ద డైలాగ్స్ వచ్చినప్పుడు నేను ఇంకో స్వాతి భీమిరెడ్డికి రాయాల్సి వచ్చేది. నీరజ గారు బాగా చెప్తారు పెద్ద పెద్ద డైలాగ్స్, మిగతా వాళ్ళు కొంచెం డౌన్. అట్లా స్వాతి భీమిరెడ్డి బాగా చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పలేరు. అందరూ సీనియర్ ఆర్టిస్టులు బాగా వచ్చిన వాళ్ళు కాదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అందుకే రాయలేరు. కాబట్టి ఈక్వల్ క్యారెక్టర్స్ ఇవ్వడం మొదలు పెట్టి అందరికీ ఒక కథ పడ్డం మొదలు పెట్టారు. జయత్రికి ఒక స్టోరీ ఉంటుంది, నీరజ గారికి ఒక స్టోరీ ఉంటుంది, అట్లా పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు యాక్టింగ్ వైపు వెళ్తున్నారు, రైటింగ్ కూడా అదర్ ప్లాట్ఫామ్స్ చేస్తున్నారు కదా, మరి యూట్యూబ్ సిరీస్ కంటిన్యూ అవుతుందా ఇక్కడ ఆపి అక్కడ? లేదు, ఆయన చనిపోయారు కదా, ఆయన ఇది కాదు నెక్స్ట్, ఇంకోటి ఏదో 1-2 వీక్స్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే బతకాలి కదా, ఇండస్ట్రీలో పేమెంట్లు వెంటనే రావు, యూ నో ఇట్ కదా, చెక్ పడుతుంది అంటారు కదా, పడుతుంది. కానీ ఇప్పుడు యాక్టింగ్ వైజ్ కూడా యాజ్ అన్ యాక్టర్ అంటే మంచి అమౌంట్ వస్తుంది కదా, ఇప్పుడు మంచి డబ్బులు ఇస్తున్నారు, కొంచెం ఇస్తారు, మంచి డబ్బులు ఇస్తున్నారు, మంచి మర్యాద ఇస్తున్నారు అంటే ఇంకా అదే ఇండికేషన్ యువర్ టైం స్టార్ట్. అంతే, అంటే మనకి రేటు మనం వచ్చే సక్సెస్ బట్టి ఉండదు నాకు తెలియదు, వచ్చే పేరు బట్టి ఉండదు నాకు తెలియదు. ఈ మధ్యన తెలిసింది అది, మనం ఎంత ఎడదోనుకుంటే వాళ్ళు అంత చెప్తున్నారు మన కోసం చేద్దాం సార్ సినిమా అంటాను నేను, బట్ అది నా నేను తీసుకునే పేమెంట్ ఇది నేను తీసుకునే పేమెంట్ ఒకప్పుడు. సో వాళ్ళు అలా చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పేమెంట్ ఇక్కడ అంటే పాపులారిటీని బట్టి వచ్చే ఆపర్చునిటీ బట్టి మనమే డిసైడ్ చేస్తాం కదా. ఒకటి పాపులారిటీ, రెండు వాడు ఆ క్యారెక్టర్ న్యాయం చేయగలరు కాబట్టి వాడికి ఇంత ఇవ్వచ్చు అని వాళ్ళు. అది అవును, అవును, వాళ్ళు చేయకపోతే వేస్ట్. తీసుకొచ్చి ఎవరో ట్రైన్ చేయడు ఇక్కడ, చేయడు కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఎవరు అంటే, నాకు చాలా మంది మెసేజ్ పెడతారు భయ ఒక అవకాశం వచ్చి కదా ప్రూవ్ చేసుకుంటాను అని. చాలా మందిని పిలిచి అలాగే చేయించా. ప్రూవ్ చేసుకోవడానికి మనం 70-80 వేలు ఖర్చు పెడతాం వీడియోకి, మరి ప్రూవ్ చేయించుకోవాలి వద్దు భయ్య, మీరు ఏదో ఒకటి చేసిరండి ఫస్ట్ ఓన్గా డిస్కస్ అట్లా పెట్టుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఓకే, మీరు ఆపర్చునిటీ వస్తే యాక్ట్రెస్ మూవీ డైరెక్ట్ చేయడానికి ఉన్నారు కదా, కొత్త వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్కోప్ ఇద్దాం? వెళ్ళడమే, కొత్త వాళ్ళతో వెళ్దాం అని. లీడ్స్ మొత్తం అంతా, అంటే వర్క్షాప్ చేస్తే వెళ్ళిపోవచ్చు, వర్క్షాప్ పెట్టుకొని
వర్క్షాప్ లో తెలిసిపోద్ది వాడు ఏంటో, 2 మంత్స్ వర్క్షాప్ పెట్టినప్పుడే వాడు ఏంటో తెలిసిపోద్ది. వద్దు అనుకుంటే అబ్బాయి మీరు కొంచెం వర్క్షాప్ లో కూడా మీరు డల్ ఉన్నారో వెళ్ళిపోయి చెప్పి బలగం ఉంది ఎగ్జాంపుల్ మీకు. మీకు వాళ్ళందరూ నాటకాలు డ్రామాలో వేసేవాళ్ళు అంట, రంగస్థలంలో వేసేవాళ్ళు, వాళ్ళు సినిమా వేరు రంగస్థలం వేరు. సో వాళ్ళందరినీ వర్క్షాప్ చేయించి చేశారని విన్నాను, నాకు క్లియర్ తెలియదు ఎంత బాగా చేశారని. వర్క్షాప్ చేస్తే వచ్చు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్లో ఉంటే ఎవరైనా ఉన్నారా? మారిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఎవరు? ఒకసారి ఆర్జీవి అనిపిస్తూ ఉంటాడు, మన పగిలేస్తే ఆర్జీవి కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే ఏ చిన్న చేస్తాం మారిపోతూ ఉంటుంది. మీరు ఎవరినైనా బుక్స్ ఎలా ఫాలో అవుతారా చదవడం? బుక్స్ ఎక్కువ చదువు. నాకు శివకేర అని ఒక 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 రైటర్ ఇష్టం. ఆయన ఒక కోట్ నాకు చాలా బాగా నచ్చుతుంది, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. వాళ్ళు కొత్తగా ఏమి చేశారు, ఉన్నదాన్ని కొత్తగా చేస్తారు. అట్లా ఓకే. దేవుణ్ణి నమ్ముతారా? అప్పుడప్పుడు. ఎప్పుడు? డబ్బులు ఉన్నప్పుడు. డబ్బులు ఉన్నప్పుడు నమ్ముతారు, డబ్బులు లేనప్పుడు తిట్టుకుంటారా? నీ వల్ల డబ్బులు అట్లా. ఓకే. డబ్బులు వచ్చినప్పుడు ఆయన ఇచ్చాడు చెప్పాను కదండి, ఫ్లెక్సిబిలిటీ కాదు ఎవరైనా అంతే. దేని మీద భేదం, దేవుడు ఏదో ఇచ్చేస్తారు అని కూడా పోతాం. పూరి జగన్నాథ్ వాయిస్ అప్పుడప్పుడు దాన్ని, ఆయన మ్యూజిక్స్ ఉంటాయి కదా, భూమి మీద హర్షిని ఉందని దేవుడు ఆలోచిస్తే అంత భూతి ఇంకోటి లేదు. ఓహో భూమి ఒకటి ఉందా, హర్షిని నేను సృష్టించాను అనుకుంటే దేవుడు తప్ప. హర్షిని ఏం చేస్తుంది, ఆఫీస్కి వెళ్ళిందా, చీమలు తొక్కే సెలిపిందా, పొలం తొక్కే సెలిపిందా, లెక్క వేసుకుంటూ కూర్చుంటే అంత ఖాళీగా ఉంటాడా అంటాడు ఆయన అట్లా. సో దేవుడు అనేది అంత దేవుడు దండం పెట్టి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఎవరైనా హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా రీసెంట్గా? బాగా బాగా గిల్టీగా ఫీల్ అయ్యింది? చాలాసార్లు గిల్టీగా ఫీల్ అయ్యి మాట ఇసిరేస్తూ ఉంటాను. అది నేను వెంటనే మర్చిపోతా, బట్ వాడు తీసుకుంటాడు. మరి పడ్డోళ్ళ తీసుకుంటారు, తీసుకుంటారు. రీసెంట్గా బాగా గిల్టీగా ఫీల్ అయ్యింది. అయ్యో రోజు 4-5 ఉంటాయి. 4-5 ఉంటాయి. ఈరోజు ఉదయం నుంచి ఇంకా ఏమి లేవు కానీ రోజు 4-5 ఉంటాయి. రోజు 4-5 ఉంటాయి. ఒక డైలాగ్ చెప్పరా మీ సిరీస్ నుండి? కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్, అది బాగా ఫేమస్ అయింది సార్. కానీ నాకు అది ఆ బెండకాయ ఫ్రైదే ఎప్పుడు ఉండిపోద్ది. బాగా ఇంకా బాగా పేరు వచ్చింది అంటది, చికెన్ ఎలా వండుతో రెసిపీ చెప్పాయి అంటే కుండ తీసుకొని అంటాడు. నువ్వు కుండ పట్టుకుని 7 చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడతా ఉంటాడు. కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది. అది 1-2 సార్లు వర్కౌట్ అయింది, 3వ నుంచి నువ్వు కాటికాపురుగా పనిచేసావండి పోయా అంటే శవాల మీద రాకపోవాలి ఆయన చనిపోయారు కదా రీసెంట్ గా, ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన పేరు అల్లు రమేష్ గారు. అల్లు రమేష్ గారు మంచి పేరు వచ్చింది బాబు. ఆయన యాక్టింగ్ కూడా భలే ఉంటది, అమాయకత్వంగా చదువు తీసుకుంటుంటారు ఆయన. ఈస్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెషన్స్ సార్. నాకు అంత దింతే కావాలంటే అంత ఇస్తారు, అంత చేస్తారు. కొంచెం డైలాగ్ కొంచెం తడబడి తడబడి చెప్పేస్తారు, కానీ ఆ తడబడ్డలో కూడా విన్నో సెన్స్ బెలే ఉంటుంది అది, అంటే కవర్ చేస్తారు అట్లాగా. కానీ ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇస్తారు, నీట్గా పెడతారు అని. అసలు మంచి ఆర్టిస్ట్. కానీ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు కదా 3 డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ చనిపోయారు. ఆయనతోనే షూట్ ఉండాలి, ఆయన ఆయనతోనే నిన్న షూట్ ఉండాలి. సో ఇప్పుడు ర్యాప్ చేసేసారు షూట్ మొత్తం, సిరీస్ మొత్తం అయిపోయింది. 2 సీజన్సా? 2 సీజన్సే కదా. 2 సీజన్స్. ఒక్కొక్క సీజన్లో 7 ఎపిసోడ్సా? 6? ఒకటి 10, ఒకటి 9 ఎపిసోడ్స్. సో మావిడాకులు నిన్న అయిపోయింది, ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చారు. షూట్ పార్ట్ అయిపోయింది, చుట్టే సేవ చేస్తాను మొత్తం కంప్లీట్ చేయాలి. ఆయన లేరు కదా ఇంకా, ఆ పెయిన్ లో చేస్తాను ఏదో కంప్లీట్ చేయాలి. అండ్ మూవీస్ ఉన్నాయి కదా చాలా. ఇక్కడ నుంచి ఇంతకుముందు గోల్స్ అంటే ఏముండేవి మావిడాకులకి ముందు? సినిమా ఇంకేముండదు కదా, ఊహించుకుంటాం కదా కెరియర్ వైజ్, మరి పర్సనల్ లైఫ్ వైజ్, నాకు ఒక కార్ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, లగ్జరీస్గా ఉండాలి, లేకపోతే ట్రావెలింగ్కి వెళ్ళాలి అండ్ పర్సనల్ లైఫ్ వైజ్, వర్క్ వైజ్ నేను ఇన్ని మూవీస్ తీయాలి, లేదా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీయాలి, ఈ ఇంత ఈ ఈ యాక్టర్స్తో తీయాలి, లేకపోతే నాకంటూ ఫర్ ఎగ్జాంపుల్ జంధ్యాల గారికి ఎప్పటికి తలుచుకునే పేరు అది, అట్లా నా రైటింగ్స్ ఎప్పటికి గుర్తుండిపోవాలి అలా కెరియర్ వైజ్? సో రైటింగ్స్ మీద చాలా ఉండేదండి. సో అంటే ఇప్పుడు సపోజ్ మీరు జంధ్యాల రాస్తానని ఎప్పుడు అనుకూడదు, తప్పదు. ఆయన ఆయనే మనం, నాకు ప్రసాద్ బెహరా అంటేనే ఇష్టం జంధ్యాల కన్నా, నాకు ఆ పేరే కావాలి తప్ప ఆయన 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 వేరు మనం వేరు అట్లా ఇష్టం తప్ప ఒకరి పేరు మన
ఎక్కడో నువ్వు సునీల చేస్తావు అన్నారు. అబ్బా అనిపించింది, అది బాధపడ్డాను. సునీల చేస్తావు అన్న, కొంచెం ఆరోగ్యంతో రవితేజా వస్తున్నాడు అన్న అంటే చాలా బాధపడ్డా. అయ్యో మనకి ఇంకా యాక్టింగ్ రాలేదా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి తప్ప, అది నేను తీసుకోను ఈ కామెంట్. యాక్చువల్గా అట్లా చాలా థాట్స్ ఉండే, మంచి కథలు చెప్తాం, మలయాళంలో కన్నడలో చెప్తున్నారు కదా చెప్పలేమా, స్టోరీస్ రియల్ లైఫ్ స్టోరీ, ఇక్కడ మంచి కథలు చెప్పాం అనుకోండి ఆటలో ఉండాలండి అని ఇలా చెప్తున్నారు. ఇంకానా? ఇంకా ఉందన్న. మరి మలయాళంలో రీమేకులు చేస్తున్నారు కదా, మీరు మంచి కథ మలయాళంలో తీసి ఇక్కడ రిలీజ్ చేయని హిట్ అవుతాయి, ఇక్కడ తీస్తారు అంటే మంచి కథ చెప్పే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇప్పటికీ ఉందా? ఎక్కడో బలగం లాంటి సినిమా రావచ్చు. బలగం చాలా మంచి, ఎక్కడో రావచ్చు అలాంటి సినిమాలు. మీది శ్రీకాకుళం వైపు కూడా చాలా కథలు ఉంటాయి, చాలా ఉంటాయండి, చాలా చెప్పాల్సిన కథలు ఉంటాయి. ఇప్పుడు మీరు రాసుకున్న స్క్రిప్ట్ అట్లాంటిది శ్రీకాకుళం బేస్డ్, యాక్చువల్లీ శ్రీకాకుళం ప్రీస్ట్ బేస్డ్ స్టోరీ. అక్కడ చాలా మంది భయపడ్డారు, ఇది ప్రీస్ట్ బేస్డ్ స్టోరీ, ప్రీస్ట్ బేస్డ్, వావ్, చాలా మంది భయపడ్డారు. అందులో అదే ఉండదు, నేను ఒక 8 మందిని కూర్చోబెట్టి చెప్పాను, ప్రీస్ట్లు అందరిని కూర్చోబెట్టి, చాలా బాగుందండి మేము చేయండి, మీరు చేయండి అని ఎంకరేజ్ చేశారు. ఓహో వీళ్ళకి ప్రాబ్లం లేదు, తీసే వాళ్ళకి ప్రాబ్లం అంటే కమర్షియల్లీనా? కమర్షియల్ చూస్తాం, అదే కమర్షియల్ ఈవెంట్ పబ్లిక్ పెట్టాం, ఒరిజినల్ పోద్ది, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ, డ్రామాటిక్ చేస్తున్నారు సినిమాలు, నీకు బలగంలో అది కనబడదు. ఏదో జరుగుతున్న ఊర్లో జరిగిన సిచ్యువేషన్, కథ కూడా ఉండదు అందులో. అవును, ఒక సిచ్యువేషన్, అంతే ఇంట్లో ఒక ఆయన చనిపోయాడు, తర్వాత దాన్నే కనిమే బాగా చేశాడు ఆయన. అట్లా అంటే కథ చేయాలని థాట్ ఉండే. మీకు పర్సనల్గా అంటే ఒక స్టోరీ తీసుకొని ఒక స్టోరీని చెప్పడం ఇష్టమా, లేకపోతే ఇట్లా ఒక ఇన్స్టెంట్, ఒక లైఫ్లో ఒక ఇన్స్టెంట్, ఒక పీరియడ్లో ఇది ఒకటి జరిగింది అనేది బలగం లాంటిది, ఇది అది స్టోరీ కాదు, ఒక సిచ్యువేషన్, ఒక లైఫ్లో నుంచి ఒక పెద్ద స్టోరీ తీసుకొని దాని నుంచి ఒక ముక్క తీసుకొని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మీకు ఇట్లా స్టోరీలా చెప్పడం ఇష్టమా, ఇలా ఒక పీస్ తీసుకొని దాని చుట్టూ కదలడం అట్లా, అది ఇష్టమా? బేసిక్గా పాత సినిమాల్లో హీరో చిన్నప్పుడు పుట్టి పెరిగి పెద్ద అయ్యి బ్రష్ చేసి స్నానం చేసి ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా ఉండేది, సైకిల్ తొక్కాలి, సైకిల్ తొక్కి పెద్ద అయ్యి ఇట్లా ఉండేది. అట్లాగా కథ అనగనగా అని చెప్పినప్పటి నుంచి చివరిదాకా ఎవడు విండు, ఒక పాయింట్ తీసుకొని దాన్ని ఎట్లా కన్వే చేయగలుగుతున్నాం అనేది పాయింట్. నేను మీకు ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారండి, వీళ్ళని అమ్మాయి మీద కన్నేస్తాడు, ఆ అబ్బాయిని చంపేస్తాడు, ఆ అబ్బాయి ఆత్మ ఏగలో వెళ్ళి దూరుతుంది అంటే చంపేస్తాడు అన్న కథ చెప్తే, మీరు చంపేస్తారు కదా, మీరు ఎవరు చెప్తే ఆ కథని అతను ఎలా కన్వే చేయగలడు అనేది పాయింట్. మీకు అర్థమైందా? ఎంత ప్రతీది కదండి, ప్రతీది పాయింట్, ఈ ఇంటర్వ్యూ కూడా పాయింట్. దీన్ని ఎట్లా కన్వే చేయగలిగాం, ఎంటర్టైన్మెంట్గా ఎట్లా చూపించామంటే పాయింట్. గీతగా ఉందా ఇంకా చెప్పండి, చెప్పలేము అలాంటివి. ఆ డైరెక్టర్ చెప్ ఎలా కన్వే చేయగలడు, ఆయన అసలు ఒప్పించడం గ్రేట్, ఎలా ఒప్పించారు అని సక్సెస్. అవును కరెక్ట్. కొన్ని కథలు నెరేషన్లో కూడా అసలు కొన్ని మూవీస్ చూసి వచ్చిన తర్వాత ఇది అసలు ఎలా నెరేట్ చేసి ఉంటారు ప్రొడ్యూసర్స్, ఎలా చాలామంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉండరు, మనీ ఇన్వెస్టర్స్లా ఉంటారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంటే కూర్చొని కథ విని కథని ఆస్వాదించి ఆ స్కోప్ టేస్ట్ ఉండాలండి ఆ సినిమా తీసే, వీడు బాగా కన్వే చేయగలడు పాయింట్ని. బలగం ఒక పాయింట్ ఏంటి, చనిపోతాడు ఆయన, కాకేదం ఉంటుంది, ఆ పాయింట్ని ఎంత బాగా కన్వే చేశాడు. చాలామంది లేచి క్లాప్స్ కొట్టారు, అది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సొసైటీలో మార్పు వచ్చిందండి దాన్ని చూసి, 5 అయినా 10 అయినా ఫ్యామిలీస్ కలిసాయి. మామూలుగా ఛానల్స్లో ఒక సినిమా చూస్తే ఇది జనాల మీద ఎలాంటి ప్రభావం చేస్తుంది, అలాంటి ఎట్లా పెడతారు మీరు, ఇలాంటి సీన్స్ ఎలా పెడతారు, అలాంటి బట్టలు ఎలా వేసుకున్నారు, అన్నీ గొడవలు డిబేట్లు జరుగుతూ ఉంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీ వచ్చి ఈ మూవీని చూసి కలుస్తున్నారంటే నాకు ఇక్కడ 2 కాంట్రడిక్టింగ్ అనిపిస్తుంది. అంటే నిజంగా మనుషులు జనాలు చూసి చెడిపోతున్నారా, నిజంగానే మనుషులు జనాలు చూసి కలిసిపోతున్నారా, అంటే 2 జరుగుతున్నాయా ప్యారలల్గా? అది తీసుకునే వాళ్ళు ఉంటుందండి, ఎవడో సిగరెట్ కాల్చారు కదా మనకు కాదు కదా, సినిమా కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా బూతులు వాడకుండా బాడీ షేమింగ్ చేయకుండా చేస్తే ఏదైనా కామెడీ బాగుంటుంది అని, ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు తీసుకున్న సబ్జెక్ట్కి కొంతవరకు క్యారెక్టర్ అలాంటివి చేసి తర్వాత బాగా అయిపోయాడు నిర్మాణానికి వెళ్ళిపోతున్నాడు అయిపోతామండి, అంటే అవి రాస్తారా అప్పుడు? నలుగురు తాగుతున్నప్పుడు ఎవరో మాజా ఎన్ని రోజులు మనం అంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని చూపించాలంటే మీరు రాయాల్సిందే కదా, బ్యాడ్ వర్డ్స్ కానీ అవంతా అప్పుడు రాస్తారా? రాయనండి, అట్లా రాయను, పెన్నాలు పెట్టను, యాక్టింగ్ చేయాల్సి వస్తే తప్పదు, పెన్నాలు అంటే వాడికి యూజ్ చేయను. డయన బూతులు డయన్,
ఒక్కసారి రాసా పొరపాటు అంటే అది పెన్న పేరు రాయలేదు అది ఆన్ స్పాట్ లో చేసాం అది ఇప్పుడు వైరల్ అవుతుంది అది చెప్పొద్దు రీల్ ఏంటి కాంటెక్స్ట్ అంటే చెప్పండి అది ఇంగ్లీష్ లో 1 మినిట్ మాట్లాడమంటాడు ఆయన స్పోకెన్ ఇంగ్లీష్ లో ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటాడు సో ఆ వీడియో కొంచెం 1 మినిట్ ఆయన మాట్లాడతాడు ఇంగ్లీష్ లో మొత్తం బూత్ ఉండదు ఏం లేదు ఎవరి డే గో టు బాత్రూమ్ ఐ టేక్ మొబైల్ అండ్ అమౌంట్ పెట్టి ఆఫ్టర్ 1 అవర్ అంటే బ్రో చెప్తారు అట్లా కొన్ని ఉంటుంది అట్లా అట్లా అది అనుకోకుండా పెట్టాల్సి వచ్చింది అది బాగా రిగ్రెట్ ఫీల్ అయ్యేది చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది మీరు ఒక అంటే దీనికి ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కదా నార్మల్లీ అవేం చెప్పకుండా కామెడీ ఎలా పుట్టిస్తాం మనం ఐదర్ వాడిని వాడు షేమింగ్ చేసుకోవాలి వాడిని వాడిని తక్కువ చేసి చూసుకోవాలి లేకపోతే ఎదురు వాడిని తక్కువ చేసి చూస్తేనే కదా కామెడీ జనరేట్ అవుతుంది అన్నది ఇది పాయింట్ బాగా చెప్తాను నేను మీరు ఆహనా పెళ్ళి అంట సినిమా చూసారు కదా ఓ బాడీ షేమింగ్ చెప్పండి అంట్లా కదా అంతర్తడైనా అది బాడీ షేమింగ్ కాదు కదా మీరు చాలా చాలా చెప్తారు టైం పడుతుంది మీకు చెప్పండి తిట్లు కూడా మీకు ఇంకో సినిమా ఉంటుంది సినిమా పేరు మర్చిపోయాను నేను మసాలా దోశ ఆరం గారి వెనక బురద రాసుకొని ఇది గుర్తొస్తుంది నాకు గుర్తురావట్లేదు వీరభద్రరావు గారిది సినిమా మర్చిపోయాను చూపులు కలిసి చూపలేదు అనుకుంటా సినిమా ఒక భూతి ఉండదండి అది భూతి లేని కామెడీ ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్లో ఎవరి రైటింగ్స్ మీకు బాగా నచ్చుతాయి సుకుమార్ గారు బాగా నచ్చుతాయి ఆ ప్రస్థానం డైరెక్టర్ బాగా నచ్చుతాయి ప్రస్థానం ఏమైనా మూవీ అసలు అప్పుడు నేను చూసి ఎంత బాగా రాశారు త్రివిక్రమ్ గారు ఒకరు బాగా రాస్తారండి సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది స్టార్టింగ్లో వేసుకుని ఇక్కడ హీరో హీరోయిన్లు ఉండరు అవసరాల కోసం ఒకరిని వాడు ఒకరినొకరు వాడుకునే క్యారెక్టర్లు తప్ప అది రాజకీయాల్లో కదా ఎక్కడైనా అదే ఉంటుంది మీరు స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేస్తారు ఫిలాసాఫికల్ ఎప్పుడు రిలీజ్ అవుతారు అంటే అన్ని గోల్ బొమ్మ చెప్పాడు కింద కామెంట్ పెట్టచ్చు కానీ రియలైజ్ అయిన తర్వాత అనుకుంటాడు అప్పుడు కామెంట్ గుర్తుంటుంది అదే ప్రాబ్లం ఓకే ఇప్పుడు రియలైజ్ అందరు వాడుకుంటారు ఇది అని ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఎవరిని వాడుకుంటారు అన్న మనమైనా ఒక వ్యక్తి అవసరంతోనే మాట్లాడతాం ఇది అంతా నెగిటివ్ వేలో తీసుకెళ్తుంది నెగిటివ్ వేలో తీసుకెళ్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రశాంతత ఉంటుంది కదా ఎవరిని నమ్మలేమరా అనుకుంటూ పడుకుంటలే పొద్దున్న లేస్తే మళ్ళీ అదే నెగిటివిటీ ఎవరిని నమ్మలేమని బిక్కు బిక్కు మనం పోలేం కదా అచ్చిచ్చేటప్పుడు మామూలుగా బేసిక్ గా అన్నం తిన్నప్పుడు ముద్దలా పట్టుకొని నారాయణ అని తింటాం ముద్ద ముద్దకి నారాయణ 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 అని తినడం చాలా అసహ్యంగా ఉంటుంది అది నమ్మకూడదు అని కాదు వాడు మనతో ఉన్నాను సేపు ఎలా ఉన్నాడు వాడు బయటకు వెళ్తే మనం ఏం పడినా మనకు అనవసరం అది మన వరకు వచ్చినప్పుడు కట్ చేసారు అట్లా ఉండాలి తప్ప బట్ ఇవన్నీ టచ్ మీ నాట్ లాంటి రిలేషన్స్ కదా ఎక్కువ దూరం ఎవరితో ట్రావెల్ చేయలేరు కదా మరి చేయలేం ఎక్కువ దూరం ఎవరు ట్రావెల్ చేయలేరు అసలు ఎవరు ఎవరితో ఉండలేరు ఓ 10 ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్ ఒక 10 ఏళ్ళ క్రితం ఫ్రెండ్ మీతో ఇప్పుడు ఉందా చాలా రేర్ ఉంటుంది మీ క్లాస్మేట్స్ మీతో ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉండరు మరి ఏంటి అంటే మనకి ఇవన్నీ తెలిసిన ఇది నాది అనుకుని అనుకున్నది ఏదో ఒకటి మనతో ఉంటే ప్రశాంతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ మా అమ్మ నా ఫ్యామిలీ లేకపోతే నా ఇల్లు నా పిల్లలు నా భార్య ఇట్లా ఏదో ఒకటి అనుకుంటే మనిషికి ప్రశాంతంగా ఉండి నిద్రపోతాడు లేదా పని చేసుకోగలడు ఏదో ఒక డ్రైవింగ్ పర్సన్ అట్లా మీకు ఏముంటుంది నాది కాదు ఇది తోలి తిత్తే ఇంత ఇంత లేదు నాకు పిచ్చి అయిపోతాడు ఈ క్షణంలో ఇది నాది సపోజ్ మీరు ఈ క్షణంలో ఉన్నారనుకోండి ఈ క్షణంలో మీరు నా ఫ్రెండ్ అంతే రేపు కూడా మీరు నాతో ఉండాలని కూడా స్వార్థం ఏం మీకు 2023లో కొత్త ఫ్రెండ్స్ రాలేదా పాత ఫ్రెండ్స్ పోలేదా సింపుల్ అండి కొన్ని రోజులు ట్రావెల్ అవుతా అంతే పోవడం అంటే రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేదు రోజు ఒకే కూర తినలేము కదా రెగ్యులర్ గా కలిసి మాట్లాడలేదు అంటే రెగ్యులర్ కలిసి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మనకి వెళ్ళిపోయినట్టు కాదు కదా
టచ్ లో ఉంటా ఫోన్ చేస్తే మాట్లాడుతుంటారు. టచ్ లో ఉంటా అంతే. ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడు. మీరు ఎప్పుడు ఎవరికి గుర్తుండరు, ఎవరికి గుర్తుండరు, మీరు కదా వాడికి మనకు గుర్తుండవు. వాళ్ళే కాదు మనం అలాగే ఉన్నాం, చూపించలేదు వేరే వాడి వైపు వెళ్ళి. మీరు టెంపుల్కి వెళ్తారా అప్పుడప్పుడు డబ్బులు వచ్చినప్పుడే? కాదు, ఉదయం టిఫిన్ స్కిప్ అయినప్పుడు. ప్రసాదం బాగుంటుంది, ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా పొద్దున పూట పెడుతున్నారు. పదకొండుకి ఎప్పుడు కదా పండగలకి వాటికి వెళ్ళట్లేదు, కానీ మిగతా టైం వెళ్తున్నాం. అప్పుడు పక్కింటి నుంచి ఇస్తారు, పక్కింటి నుంచి వచ్చేస్తుంది. ఓకే, ఈ పక్కిలు ఈ పక్కలు టిఫిన్ లంచ్ డిన్నర్ అక్కడ. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చేపల పులుసు అండి. చేపల పులుసు. ఓకే ఓకే, నైస్. ఓకే అండి, అయితే ర్యాప్ చేసేద్దాం. మంది ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడ వెళ్ళిపోయి డైలీ టైపెట్టి టిఫిన్ల దగ్గరికి వచ్చేసాం మనం, ప్రసాదాల పులిహోరాల దగ్గరికి వచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సక్సెస్ఫుల్గా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకే ఇస్తున్నాను నాకు చెప్పి నన్ను మోసం చేశారు, మోసం చేసిన, బట్ స్టిల్ ఐ ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఐ లవ్డ్ యువర్ రైటింగ్స్. రీసెంట్ టైమ్స్లో ఒక ఏదైనా నచ్చిన సినిమా చెప్పు, లేకపోతే నచ్చిన రైటర్ చెప్పు, నచ్చిన యాక్టర్ చెప్పు అని నన్ను అడిగితే నాకు టక్కని గుర్తొస్తుంది మీరే, మీ రైటింగ్సే. సో ఐ జెన్యున్లీ లైక్డ్, కాబట్టి నేను ఒక 1 వీక్ నుండి మీ వెనకబడి ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగాను. ఫ్యూచర్లో కూడా నన్ను కూడా కన్సిడర్ చేయండి మీ ప్రాజెక్ట్స్లో. తప్పకుండా నవ్వుతూ చెప్తున్నారు, ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్న ఫ్రెండ్ రేపు ఉన్నాడు కదా, మొన్న అయిపోయింది కదా ఇంటర్వ్యూ, అంతే రావాలి. సరే అయితే నేను ఇంటర్వ్యూ పట్టుకుని వచ్చి నిల్చుంటా బయట, నాకు ప్రామిస్ చేశారు. అలా పెట్టలేదు మీద ప్రసాద్ ప్రాస్టిట్యూట్ తో కంటిన్యూ చేయండి రారే, కింద ఇంకా స్ట్రిప్ అయినది అది. అరే ఏంట్రా ఇది, నేను ఎవరికి షేర్ చేయగలనది ఇప్పుడు? నేను ఎవరికైనా షేర్ చేస్తే అరే ప్రాస్టిట్యూట్ ఏం చేస్తాను ఎందుకు అంటారు తప్ప, అది షేర్ చేయగలను గర్వంగా. ఎందుకు ఇంటర్వ్యూ అవునా? ఓకే అయితే, సరే అయితే నేను మంచిగానే తమిళ్స్ ఆయన దగ్గరుండి పబ్లిష్ చేయిస్తాను. ఇన్ కేస్ మీరు నాకు ఆపర్చునిటీ పోతే తమిళ్స్ నేను మారుస్తాను. అలాగే బ్లాక్ నాకు ఎడిటింగ్. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది కాబట్టి మొత్తం నా చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇంటర్వ్యూ ఇచ్చేవరకే మీ బాధ్యత, తర్వాత అయిపోయింది, మీ కోట్లో లేదు బాల్ ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మీరు ఇలాగే మంచి మంచి రైటింగ్స్ రాయాలి. నేను ఆ రీల్ని ఎన్నిసార్లు చూసాను ఇందాక చెప్పాను కదా, అట్లా అందరూ నాకు తెలిసి చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే జనాలకి వాళ్ళకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వాటికి బయటికి రావడానికి ఈ ఒక 60 సెకండ్స్ ఆఫ్ రీల్ కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు అలాంటి రైటింగ్స్ ఇంకా బాగా రాయాలి. అండ్ ఇంకొకటి, ఈ హోల్ ఇంటర్వ్యూలో నాకు నచ్చింది ఏంటంటే, ఎక్కడా కించపరచకుండా, ఎక్కడ బూత్ రాయకుండా రాస్తా, బూత్ వాడకుండా రాస్తాను అని అది మీరు జస్ట్ వర్డ్తో చెప్పలేరు, యూ బిలీవ్ ఇట్. అంటే ఒకవేళ ఇన్ కేసు రాసినా మీరు ఆ గిల్ట్ చూపించారు నేను ఎట్లా ఫీల్ అవుతున్నా, అది నాకు చాలా నచ్చింది. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.